ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। श्री गणेशाय नमः, श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री सरस्वत्यै नमः, श्री पादवल्लभ, श्री पादवल्लभ, नरसिंह सरस्वती, नरसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेयाय नमः, श्री गुरुदत्तात्रेयाय नमः, श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः, श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः, गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः, गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः, गुरुर्देवो महेश्वरः, गुरुर्देवो महेश्वरः, गुरुसाक्षात् परं ब्रह्मा, गुरुसाक्षात् परं ब्रह्मा, तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः, अखंडमंडलाकारं, अखंडमंडलाकारं, व्याप्तं येन चराचरं, व्याप्तं येन चराचरं, तत्पदं दर्शितं येन, तत्पदं दर्शितं येन, तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः, असतो मा सद्गमय, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय, मृत्योर्मा अमृतंगमय, ओम शांति शांति शांति, ओम शांति शांति शांति। हर नमः पार्वती पतये, हर हर महादेव। एक विंश पत्र पूजये काग्रततो चेस्ते, एक विंश पत्र पूजये काग्रततो चेस्ते, जये काग्रततो चेस्ते, एक विंश पत्र पूजये काग्रततो चेस्ते, एकमै निलिचिपोये कदंतुडा, एकमै निलचिपोये कदंतुडा, गौरी पुत्रुडा जय जय गणनाथुडा, गौरी पुत्रुडा जय जय गणनाथुडा, अष्टोत्तर पूज चेसि इष्टमुगा कथ विंटे, కష్టములను బా పెదవు దుష్ట శిక్షక, గౌరీ పుత్రుడా జయ జయ గణనాథుడా, గౌరీ పుత్రుడా జయ జయ గణనాథుడా, గౌరీ పుత్రుడా జయ జయ మార్గబంధు వై కాచ శ్రీ గణేశుడా, మార్గబంధు వై కాచ శ్రీ గణేశుడా, గౌరీ పుత్రుడా జయ జయ గణనాథుడా, जय जय गणनाथुडा, गौरी पुत्रुडा जय जय गणनाथुडा,
వెల వెళ్ళి తోరణాలు పాలు పెరుగు నైవేద్యం చాలా ఇష్టమయ్య నీకు కలినాశుడా బుద్ధి తుడిచి స్వచ్ఛమైన బుద్ధినిచ్చే మత్సలేని కీర్తినిచ్చే సచిదానందుడా మత్సలేని కీర్తినిచ్చే సచిదానందుడా గౌరీ పుత్రుడా జయ జయ గణనాథుడా 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 గణనాథుడా జయ జయ గణనాథుడా జయ జయ గణనాథుడా జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమ శివ జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమ శివ జ్ఞానాకార కాలాకార నిర్వికార శివ శివ జ్ఞానాకార జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమ శివ జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప ఓం నమః శివాయ తారానాయక జాడ్య నివారక భిషగసి మృత్యు జయ జయ తారానాయక జాడ్య నివారక భిషగసి మృత్యు జయ జయ క్షయవృద్ధిభ్యాం సోమీయాభ్యాం త్రిజగద్భుక్తి ప్రదా జయ జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమ శివ జ్యోతిర్లింగాకార
देशे प्रभासतीर्थे सोमेश्वर है जया जया सौराष्ट्र देशे प्रभासतीर्थे सोमेश्वर है जया जया सौराष्ट्र देशे प्रभासतीर्थे सोमेश्वर है जया जया सौराष्ट्र देशे प्रभासतीर्थे सोमेश्वर है जया जया मानस समाधि प्रदान दक्ष सच्चिदानंद जया जया मानस समाधि प्रदान दक्ष समाधि प्रदान दक्ष सच्चिदानंद जया जया मनस समाधि प्रदान दक्ष सच्चिदानंद जया 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 शिव 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 जया जया शिव 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 जया जया हर 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 जया जया हर 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 जया जया ज्योतिर्लिंगाकार द्वादश रूप परम शिव कार निर्विकार शिवा शिव ज्ञानाकार कालाकार निर्विकार नमः शिवाय 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 ज्योतिर्लिंगाकार द्वादश रूप परम शिव ज्योतिर्लिंगाकार ज्ञानाकार कालाकार निर्विकार शिवा शिव ज्ञानाकार शिवा शिव 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 ఈరోజు నుండి అష్టమూర్తి వైభవాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. అష్టమూర్తి పేరే చాలా చమత్కారంగా, చాలా చిత్రంగా, చాలా ఆశ్చర్యకరంగా, చాలా మనస్సుకి హత్తుకునేలాగా అష్టమూర్తి, ఆ గురుమూర్తి, అష్టమూర్తి, ఇవన్నీ కూడా అద్భుతమైన పేర్లు, అద్భుతమైన నామాలు. గురుమూర్తే అష్టమూర్తి, అష్టమూర్తే గురుమూర్తి, వాళ్ళిద్దరికీ ఎటువంటి భేదం లేదు. ఎవరి అష్టమూర్తి అని, ఎవరిని అష్టమూర్తి అనాలి అని, ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ అష్ట కష్టాలని పోగొట్టేవాడే అష్టమూర్తి.
అష్టసిద్ధుల్ని అనుగ్రహించేవాడే అష్టమూర్తి, ఇష్టమైన పనుల్ని చేయించేవాడే అష్టమూర్తి, కష్టాలని పోగొట్టేవాడే అష్టమూర్తి, త్రివిష్టప పదాన్ని ఇచ్చేవాడే అష్టమూర్తి. అటువంటి అష్టమూర్తిని ఎవరని పిలుద్దాం, ఏమని పిలుద్దాం, ఏమని కీర్తన చేద్దాం? ఎంత చెప్పినా కూడా ఆ స్వామిని గురించి ఇంకా ఉంటూనే ఉంటుంది. అలా అని మనం చెప్పకుండా మానేయకూడదు. మన చేతనైనంతగా మనకు తెలిసిన భాషలో మనకు తెలిసిన జ్ఞానంతో ఆ స్వామిని కీర్తన చేయాలి, ప్రార్థన చేయాలి. మన జ్ఞానం చాలా స్వల్పమే అయినా కూడా అది నిజమైన సత్యమైన జ్ఞానం కాబట్టి, నిత్య సత్యుడైన పరమాత్మని గురించి తెలిపే జ్ఞానం కాబట్టి కొద్దిగా ప్రారంభం చేస్తే అదే మహాసముద్రమంత జ్ఞానమై అదే ఆత్మజ్ఞానం అవుతుంది. అందుకే ఆ స్వామిని ఈరోజు నుండి కొద్దిగా మనం కీర్తన చేసుకుందాం, ఆ స్వామి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అష్టమూర్తి అంటే లలితా సహస్రనామంలో కూడా అష్టమూర్తి, అష్టమూర్తి రజా జైత్రీ లోకయాత్రా విధాయిని అష్టమూర్తి అని అమ్మవారికి పేరు కనిపిస్తుంది. అజా జైత్రీ లోకయాత్రా విధాయిని, అజా అజా అంటే గెలవటానికి వీల్లేనటువంటి మాయా అని అర్థం. అజా అంటే మాయా అని, పుట్టుక లేనిది, పుట్టుక లేనిది ప్రపంచంలో ఏది? మాయా. ఎప్పుడు పుట్టింది? నువ్వు ఎప్పుడు పుట్టావో అప్పుడే పుట్టింది. నేను ఎప్పుడు పుట్టానో అప్పుడే పుట్టింది. నేను అనే భావన ఎప్పుడు పుట్టిందో అప్పుడే మాయ పుట్టింది. అంత ఇది ఎప్పుడు పోతుంది? మాయను దాటిన తర్వాత పోతుంది. మాయ పోలేదు, మాయని దాటావు నువ్వు. అంత అజా అని పేరు పెట్టారు. అందుకే ప్రకృతికి మాయకి అజా అని పేరు. అష్టమూర్తి అజా, ప్రకృతి స్వరూపిణిగా మాయారూపిణిగా ఉన్నది కాబట్టి అమ్మవారిని అష్టమూర్తి అని పిలుస్తున్నారు. జైత్రీ అంటే గెలుపునిచ్చేది, విజయాన్ని ఇచ్చేది. లోకయాత్ర విధాయిని, లోకయాత్ర మధ్యాహ్నం భోంచేసానమ్మ, వద్దు ఇంకా చాలు, పురుగులు వెళ్తున్నాయి, మధ్యాహ్నం భిక్ష చేశానని చెప్తున్నా. లోకయాత్ర విధాయిని, లోకయాత్రని అనుగ్రహిస్తుంది, జీవనయాత్రని అనుగ్రహిస్తుంది. లోకయాత్ర విధాయిని, విధత్తే లోకయాత్రాం ఇది లోకయాత్ర విధాయిని, అంటే లోకయాత్రలో అందరినీ ఉండేట్టుగా చేస్తుంది. మరి ఈ లోకయాత్రను నడిపించాలి కదా అందరినీ. లోకయాత్రలో ఊరికే ఉంచేస్తే సరిపోదు, రోడ్డు చూపిస్తే సరిపోదు. ఆ రోడ్లో వెళ్లేందుకు వెహికల్ ఇవ్వాలి కదా. ఆ వెహికల్ని ఇచ్చింది, ఆ వెహికలే ఈ శరీరం. ఈ శరీరంతో, ఈ రథంతో, అందుకనే శరీరం రథమేవత్. ఈ శరీరాన్ని రథం చేసుకుని ఈ లోకయాత్రలో నడువు నువ్వు. ఈ రథానికి ధ్వజం సద్గురువే ధ్వజం, సద్గురు ధ్వజం. మనమందరం కూడా ఈ రథానికి ఎవరైతే సద్గురు ధ్వజంగా పెట్టుకుంటారో, అంటే సహస్రారంలో ఎవరైతే సద్గురు పాదారవిందాల్ని భగవంతుడిని నిలుపుతారో, అటువంటి రథం దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది. పోటీ లేకుండా, ఓటమి అనేది లేకుండా ముందుకు వెళ్తుంది. అటువంటి లోకయాత్రని ఆ తల్లి అనుగ్రహిస్తోంది. అమ్మవారిని అష్టమూర్తి అని పిలుస్తున్నారు. విష్ణు సహస్రనామంలో కూడా స్వామిని అష్టమూర్తి అని స్తోత్రం చేస్తున్నారు. ఇక ప్రత్యక్షంగా స్వామి అష్టమూర్తి అనే పేరు మనకు కనిపించకపోవచ్చు విష్ణు సహస్రనామాల్లో, కానీ భగవద్గీతలో భిన్నా ప్రకృతి రష్టధ, నేను 8 విధాలుగా భిన్నంగా ఉన్నాను, 8 విధాలుగా నా ప్రకృతిని వ్యాపింపజేసి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి ఆయన కూడా అష్టమూర్తి, విష్ణువు అష్టమూర్తి. ఇక శివుడు ప్రత్యక్షంగా అష్టమూర్తి, ఆయన కూడా అష్టమూర్తి అని పిలుస్తున్నాం. మరి ఎవరిని అష్టమూర్తి వైభవం అంటే ఎవరి వైభవం ఇది? అంటే ఈ 3 తత్వాలు కలిసిన పరమాత్మ యొక్క వైభవమే ఈ అష్టమూర్తి వైభవం, అది మనం చెప్పుకోబోతున్నది. ఎవరు? అమ్మవారా, శివుడా, విష్ణువా? అంటే ఈ 3 తత్వాలు ఏకమైన తత్వమే అష్టమూర్తి తత్వం. ఆ అష్టమూర్తి తత్వాన్ని గురించి, అంటే ఈ ప్రపంచాన్ని గురించి, అష్టమూర్తి అంటే ఈ ప్రపంచం, ఈ భూమి,
ఈ మన శరీరం, ఈ జీవితం, ఈ జీవన యాత్ర, ఈ జీవన యాత్రని నడిపించేవాడే అష్టమూర్తి. ఆయన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మూర్తి, ఒక మూర్త, మూర్త స్వరూపాన్ని, అవ్యక్తమైన స్వామి వ్యక్తమైన రూపాన్ని తీసుకున్నాడు, అష్టమూర్తి అయ్యాడు. నిర్గుణ పరబ్రహ్మ సగుణమయ్యాడు. కనిపించని పరమాత్మ కనిపించేలాగా, సగుణుడిలాగా ఈ భూమిగా, వాయువుగా, ఆకాశంగా నానా విధాలుగా మారాడు. ఆయన తత్వాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన్ని ప్రధానంగా 8 నామాలతో పిలుస్తున్నారు. ఆ 8 నామాలు మీరందరూ కూడా చెప్పండి. భవాయ నమః, భవాయ నమః, శర్వాయ నమః, శర్వాయ నమః, భవాయ నమః, భవాయ నమః, రుద్రాయ నమః, రుద్రాయ నమః, ఉగ్రాయ నమః, ఉగ్రాయ నమః, భీమాయ నమః, భీమాయ నమః, పశుపతయే నమః, పశుపతయే నమః, ఈశానాయ నమః, ఈశానాయ నమః, మహాదేవాయ నమః, మహాదేవాయ నమః, సాంబ సచ్చిదానందాయ నమః, సాంబ సచ్చిదానందాయ నమః. ఈ 8 స్వామి యొక్క ప్రధానమైన నామాలు. ఈ 8 నామాలతో అష్టమూర్తిగా ఆ స్వామిని వేదం కీర్తిస్తోంది. అందుకనే మనం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అని ఆ స్వామిని కీర్తన చేస్తున్నాం. 8 రూపాలతో మొత్తం ప్రపంచానంతా వ్యాపించి ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలియదు, కనిపించడు. భూమి కనిపిస్తోంది కానీ భూతత్వం మనకు తెలియదు. వాయు ప్రాణశక్తి తీసుకుంటున్నాం కానీ వాయుతత్వం తెలియదు. ఆకాశంలోనే ఉన్నాం కానీ ఆకాశతత్వం తెలియదు. చాలా కష్టం. సూక్ష్మమైన ఆ తత్వాన్ని పట్టుకోవటం చాలా కష్టం. కాబట్టి ఆ స్వామి ఏం చేశాడు? లింగ రూపాన్ని తీసుకుని, లింగం అంటే చిహ్నం, లింగం అంటే గుర్తు, గుర్తుగా స్వామి మారి, చిహ్నంగా మారి మన కోసం ఈ భూమిలో అవతరించాడు. దత్తాత్రేయ స్వామి కదా గురు సంప్రదాయాన్ని మనకు అందించినట్టుగా. పాపం గురువులు లేక బాధపడుతున్నారు వీళ్ళందరూ కూడా. నేనే గురువుగా అవతరించి వీళ్ళ దగ్గరికి వెళ్తాను అని దత్తాప్రభు వచ్చినట్టుగా ఆ మహా పరమేశ్వరుడు శివుడు లింగ రూపాన్ని ధారణ చేసి పంచభూతలింగాలుగా భూమిలో అవతరించాడు. పంచభూతలింగాలు మనం చూస్తున్నాం. ఈ పంచభూతలింగాల గురించి వింటూ ఉన్నాం, దర్శనం కూడా చేస్తున్నాం. ఆ పంచభూతలింగాల్లో మొదటి లింగం కాంచి. కంచిలో ఆ స్వామి ఏకాంబరేశ్వరుడిగా ఉన్నాడు. ఆయనకి శక్తిగా, ఆదిశక్తిగా, పరాశక్తిగా అమ్మవారు కామాక్షి. కంచి కామాక్షి, కామాక్షి కంచి కాంపురే అని అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారిని కీర్తన చేస్తున్నారు. కామాక్షి శక్తిగా అమ్మవారు వచ్చింది. ఇక ఆ అమ్మవారికి సుకేషి అనే నామం. సుకేషి అంటే ఆ స్వామి యొక్క జటలు. ఈ జటలే హిమాలయంగా మారి ఆ హిమాలయం నుండి గంగామాత ప్రవహిస్తున్నది, పర్వతం. సుకేషి ఆ స్వామి యొక్క తత్వం, పరాశక్తి, భార్య. ఇక పుత్రుడు అంగారక మంగళ. ఆ మంగళుండి ఆ పరమేశ్వరుడు యొక్క పుత్రుడు అని కీర్తన చేస్తున్నారు. అష్టమూర్తుల్లో మొదటి మూర్తి అయిన శర్వమూర్తి యొక్క పుత్రుడు అంగారక మంగళ. కుజగ్రహ దోష నివారణ కోసం, కుజపీడా పరిహారార్థం ఆ స్వామిని, కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామిని దర్శనం చేయాలి అని చెప్తారు. అటువంటి ఆ స్వామిని, ఆ కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామిని అందరికీ, ఏకాంబరం అంటే ఆత్మసుఖం, ఆత్మసుఖాన్ని ఆనందాన్ని ఇచ్చే ఆ స్వామిని గురించి పృథ్వీ తత్వరూపంగా మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. 2వ క్షేత్రం అబ్లింగం, జంబుకేశ్వరంలో ఉన్నది. ఆ చరిత్ర మళ్ళీ మనం రేపు తెలుసుకుంటాం. ఈరోజు ఆ పృథ్వీ తత్వాన్ని గురించి, ఆ పృథ్వీ రూపంగా స్వామి ఎలా విస్తరించి ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు.
పృథివీ అంటే మనకు కనిపించే ఈ భూగోళం, ఈ భూగోళానికి పృథివీ అని పేరు. ఎలా వచ్చింది పృథివీ అంటే పృథు చాలా పెద్దదిగా ఉన్నది కాబట్టి భూమికి పృథివీ అని పేరు. మన సంస్కృత పదాలు కూడా చాలా అద్భుతమైన పదాలు. అర్థం, పరమార్థం, రహస్యార్థం, తత్వం అంతా కూడా ఆ పేరులోనే ఉంటుంది. పృథివీ, ఉర్వి, భూమి అని పేరు. ఇవి వింటూనే ఉంటాం మనం పదాలు, నాకు తెలియని కొత్తవేం కావు ఇవి, మనం వాడేవే. భూమి మీద పుట్టాము, అవని, అవని అంటే రక్షణ చేసేది, అందరినీ కాపాడేది. ఈ భూమి కనిపిస్తోంది కదా, ఈ భూమి తత్వాన్ని గురించి ఏమిటి తెలుసుకునేది అంటే భూమి మనకి భూగోళంగా కనిపిస్తోంది. ఈ భూమిని ఎవరైతే నిలబెట్టి ఉన్నాడో, ఈ భూమికి ఎవరైతే ఆధారభూతంగా ఉన్నాడో, ఈ భూమి ఎవరి శక్తి వల్ల నిలబడి ఉందో, ఎంత ఆశ్చర్యం అండి. ఈ భూమి మీద నీళ్లున్నాయి, మనం అందరం నడుస్తున్నాం, ఇది గుండ్రంగా ఉంది, పడిపోకుండా నడుస్తున్నాం, పట్టుకుని ఉంది. అంటే గ్రావిటీ అంటాం, గురుత్వాకర్షణ శక్తి అంటాం, నానా రకాలుగా చెప్తాం. ఈ గుండ్రమైన ఈ భూమి మీద, ఈ భూగోళంలో ఒక టెన్నిస్ బాల్ కదా మనం నీళ్ళల్లో తడిపేసి అలా బయట ఆకాశంలో పెట్టామనుకోండి, నీళ్ళన్నీ పడిపోతాయి కిందకి. ఒక బట్ట నీళ్ళలో తడిపేసి ఉండ చేసి పైన పెడితే నీళ్ళు ఉంటాయా? కారిపోతాయి. మరి ఇది గుండ్రంగా ఉంది, ఈ భూగోళం అనే పిలుస్తున్నారు. ఈ భూమి గుండ్రంగా ఉంది అని ఎవరో సైంటిస్ట్ కనుక్కున్నారట. ఇదేమిటి భూమి గుండ్రంగా ఉందని? వేదాల్లో సృష్టి ఆదిలోనే చెప్పారు భూగోళం అనే పేరు. ఎటువంటి మేధాశక్తి వేదంలో! వేద పురుషుడు, ఆ వేదాన్ని దర్శించిన ఋషులు, పేరే భూగోళం. ఇంకా కనుక్కునేది ఏమిటి? పేర్లోనే గోళం అని ఉంది. గోళం అంటే రౌండ్గా ఉన్నది అని అర్థం. మరి ఆ రోజే చెప్పేశారు ఇటువంటి రౌండ్గా ఉన్న గోళంలాగా ఉన్న భూమి మీద నీరు ఎలా ఉంది, పడిపోకుండా ఎలా ఉంది, నీరంతా కారిపోకుండా ఎలా ఉంది. సరే, ఇది మట్టి, ఈ మట్టిలో, ఈ నీటిలో మట్టి కొట్టుకుపోకుండా ఎలా ఉంది, కరిగిపోకుండా ఎలా ఉంది. ఎంత ఆశ్చర్యం ఈ సృష్టి రహస్యం! అలా ఎవరైతే నీటిలో భూమిని కొట్టుకుపోకుండా కాపాడుతూ ఉన్నాడో, ఎవరైతే కరిగిపోకుండా కాపాడుతూ ఉన్నాడో, ఎవరైతే ఈ భూమి నుండి మనం పడిపోకుండా మనల్ని నిలబెట్టి ఉన్నాడో, ఆయనే అష్టమూర్తి, ఆయనే పృథ్వీమూర్తి, సదాశివ. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ఆయన తత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. పృథివీ పృథుస్వరూపిణి, పృథువుగా ఉంది. చాలా గోళాలు ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఎవరు ఏమైనా ఉండొచ్చు, కానీ మనకెవరు అన్నం పెడుతున్నారో, మనకెవరు జ్ఞానాన్ని ఇస్తున్నారో, మన జీవితాన్ని ఎవరైతే నిలబెట్టారో, మనకెవరైతే సహకారం చేశారో, ఆ సద్గురు, ఆయనే పరమాత్మ. చాలా గొప్పవాళ్ళు ప్రపంచంలో ఉండొచ్చుగాక, ఆయనే పరమాత్మ. అలాగే చాలా గోళాలు ఉన్నాయి. బృహస్పతి చాలా పెద్దవాడు, పేరే బృహస్పతి. సూర్యుడు చాలా పెద్దవాడు. ఇంకా ఈ బ్రహ్మాండం ఆవల, ఇంకా చాలా గోళాలు ఉండొచ్చు, ఉన్నాయి. కానీ మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి, ఈ భూమి మనకు ఆశ్రయాన్ని ఇచ్చింది కాబట్టి, తల్లి. అందుకనే భూమి చాలా పెద్దది, చాలా గొప్పది. పృథివీ, ఉరువి, ఉరు అంటే చాలా గొప్పది. ఎంత కృతజ్ఞత భావన నేర్పిస్తున్నారు మనకి. మనం ఎక్కడైతే ఆశ్రయాన్ని పొందుతున్నామో, ఆ ఆశ్రయాన్ని పొందే ఆశ్రమానికి ఎటువంటి గౌరవాన్ని ఇవ్వాలి నేర్పిస్తున్నారు, పేర్లోనే నేర్పిస్తున్నారు. చూసారా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం చాలామంది ఉన్నారు ఈ కాలంలో, సామెత చెప్తాం కదా. ఆ బుద్ధి పనికిరాదు, అది మహాదోషం అది అని పేర్లోనే చెప్తున్నారు. పృథివీ, పృథివీ లింగమూర్తి, పృథివీ భూతత్వమూర్తి, ఆయనే ఏకాంబరేశ్వరమూర్తి. ఏ నద్యౌ రుగ్రా పృథివీ చ దృఢే, ఏ న సువస్తభితం ఏ ననాకః. ఏ నద్యౌ, ద్యులోకం. సరే, మన భూమి సంగతి వదిలేసేయండి. ఈ భూమిని ధారణ చేసిన ఈ బ్రహ్మాండం ఉందే, ఈ పెద్ద గోళం, ఈ అండం, ఈ పిండాండం, ఈ బ్రహ్మాండం, అజాండం, ఈ పెద్ద గుడ్డు, హిరణ్య గర్భం, దీని లోపల మనమున్నామే, అది పగిలిపోకుండా ఉందే, అది ఎంత ఆశ్చర్యం అండి. దాని పై లోకాలు, అవి అలా నిలబడి ఉన్నాయే, ఇది ఎంత ఆశ్చర్యం అండి. అంటే వేదం చెప్తుంది, ఏ నద్యౌ రుగ్ర పృథివీ, ఏ నద్యౌ ఉగ్ర పృథివీ చ దృఢే,
ఏన సువస్తభితంగేన నాకః. ఎవరి వల్ల, ఏ శక్తి వల్ల పృథివీ చ దృఢే, ఉగ్రా పృథివీ, ఉగ్రమైన పృథివీ. మనకి ఇలా శాంతంగా పైన చాలా బాగా కనిపిస్తోంది, లోపలికి వెళ్తే లోపల అక్కర్లేదు. ఒక కిలోమీటర్, ఒక హాఫ్ కిలోమీటర్ అంత కూడా అవసరం లేదు. ఒక 200 మీటర్ల లోపలికి వెళ్తే భయంకరమైన శబ్దం తట్టుకోలేం. ఓ శబ్దాలు వస్తుంటాయి. ఉగ్రా పృథివీ లోపల అంత, ఆ తల్లి గర్భంలో కదా ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయో అలాగే ఆ భూగర్భంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఉగ్రా పృథివీ, ఆ జ్వాల బయటకు వచ్చినప్పుడు అగ్నిపర్వతం బద్దలైంది అంటారే, అప్పుడు తెలుస్తుంది మనకి ఆ ఉగ్రత్వం. మరి అంత ఉగ్రం లోపల ఉండి ఈ భూమి పగిలిపోకుండా అలా నిలబడి ఉంది అంటే అది పరమాత్మ యొక్క అనుగ్రహం. ఈ భూమిని నిలబెట్టినవాడు ఆయన పరమాత్మ, ఈ భూమిని నిలబెట్టేవాడు ఆ పరమాత్మ. భూపుత్రుల మనమంతా కూడా భూమిలో జన్మించాం, మనందరినీ కూడా కాపాడేవాడు ఆ పరమేశ్వరుడు, ఆయనే అష్టమూర్తి అని పిలుస్తున్నారు. ఎంత మంచి భావన, మనం మర్చిపోయి ఉంటాం, మనకు పట్టదు, హాయిగా ఉన్నాం కదా, సేఫ్, ఏమీ ఇబ్బంది లేకుండా, ఏమీ పని లేకుండా చేశాడు. కూర్చోవచ్చు, నడవచ్చు, పడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ భూమిని ఏమీ కాదు మనకి, అందుకే హాయిగా ఉన్నాం. ఏమైనా కొద్దిగా ఆ భూమాత ఇలా తన ఆ కొంగు సరి చేసుకుందామని అనుకుందనుకోండి, ఏమైంది, ఎర్త్ క్వేక్ ఎంతలో వచ్చిందండి, 8.2. అయ్యో, అటువంటి ఉగ్రమైన భూమిని కాపాడుతున్నాడు ఆయన. అందుకే ఎవరైతే అష్టమూర్తి వైభవాన్ని వింటారో, ఎవరైతే అష్టమూర్తి స్మరణ చేస్తారో, ఈ ఫలమంతా కూడా భూమండలానికంతా చెందని, భూమి చల్లగా ఉండని, ప్రకృతి అంతా కూడా శాంతంగా ఉండని, లోక కళ్యాణం అవని, విశ్వశాంతి అవని అనే మనం ఈ అష్టమూర్తి వైభవాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దీన్ని కాపాడుతున్న ఆ పరమాత్మని స్మరణ చేయొద్దా మనం? ఆయన గురించి మాట్లాడుకోవద్దా మనం? ఎలా నిలబడింది అది, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. పదే పదే స్మరణ చేయక్కర్లేదు, కానీ ఉపనిషత్తులు చెప్తాయి త్రివృత్కరణం చేయి. త్రివృత్కరణం, ప్రతి ఒక్క వస్తువులో కూడా మూడే ఉన్నాయి, ఇంకా వేరే ఏవి లేవు. తేజోబన్నాది రూపం అంతే, తేజస్సు అన్న, ఈ మూడు తప్పించి వేరే లేవు ప్రపంచంలో ఏ వస్తువులో అయినా కూడా. ఆ మూడింటిని దర్శనం చేయి ప్రతి వస్తువులో కూడా, అప్పుడు అన్ని చోట్ల పరమాత్మని దర్శనం చేసే శక్తి నీకు వస్తుంది. అలా దర్శనం చేసేవాడు భూమిని హింసించడు, భూమిని పిండడు, ప్రకృతిని కాపాడుతాడు, రక్షణ చేస్తాడు. ఆ తత్వం తెలపటం కోసం ఆ స్వామి పృథివీలింగంగా అవతరించాడు. పార్థివలింగార్చన చేస్తాం మనం. అన్ని లింగాల్లోకి విశేషమైన లింగం పార్థివలింగం, అన్ని అర్చనలోకి విశేషమైన అర్చన పార్థివలింగార్చన. మొన్న మనం చేసుకున్నాం సహస్ర పార్థివలింగార్చన శ్రావణ మాసంలో, చాలా విశేషం అది. అంటే అక్కడ ఉన్న మన్ను, ఆ మట్టితోనే శివలింగాన్ని తయారు చేసి వేరే ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, వేరే ఏ వస్తువుతో పని లేదు, మట్టి అంతటా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఆ మట్టిని తీసుకో అంతే, ఆ మట్టినే శివలింగం. నువ్వు శిల్పకళ కూడా నీకు తెలియాల్సిన అవసరం లేదు, అయ్యో నేను శివలింగాన్ని చేయలేనండి, బాధ కూడా అక్కర్లేదు. ఎలా అయితే అలా, నువ్వేం చేసినా శివలింగమే, చేయటం అనేది మొదలు పెడితే అంతా శివలింగమే, అంతే, ఏ రూపమైనా శివలింగమే. నార్త్ ఇండియాలో వెళ్ళి చూస్తే మనలాగా ఉండవు అక్కడ శివలింగాలు. కాశీలింగం ఎలా ఉంది అది, శివలింగంలాగా ఒక చెక్కలాగా ఉంది అది, మనలాగా లింగాకారంలో ఉందా అనంతేశ్వర స్వామిలాగా, లేదే కేదార్కి వెళ్ళి చూస్తే అక్కడ ఎలా ఉంది లింగం, ఒక మహిషం, ఆ మహిషం యొక్క నూపురం పైన, నూపు అని ఏమంటారు, అట్లా ఉంది పైన కదా, చాలా చిత్రమై. ఏ రూపమైనా కూడా శివలింగమే, పార్థివలింగం. అక్కడే తీసుకో ఆ మట్టిని, దాన్నే శివలింగంగా తయారు చేయి. మళ్ళీ ద్రవ్యాల కోసం కూడా వెళ్ళాల్సిన పని లేదు. మానస పూజ, శివ మానస పూజ, శివుడికి చాలా ఇష్టమైంది మానస పూజ. మనస్సుతో అర్చన చేయి. నువ్వు అర్పణ చేయటం మొదలు పెడితే పుష్పాలు ఎన్ని అని పుష్పాలు తెస్తావు, ఎంత అని అభిషేకం చేస్తావు. ఆయన అట్లా కూర్చుంటాడంతే, సంతోషమైందా 10 బకెట్లు పోసాను, ఏమీ మాట్లాడు. ఆయన ఎక్కడికి 10 బకెట్లు, గంగనే నెత్తి మీద ధారణ చేసిన వాడికి
పది వికెట్లు ఒక లెక్కన. అబ్బా బ్రహ్మాండంగా అభిషేకం, సహస్ర ఘటాభిషేకం చేశాం. ఏమి సహస్ర ఘటం అంటే, ఆయన ఒక ఈ జటాజూటంలో ఒక వెంట్రుక కూడా తడవలేదు, ఒక వెంట్రుక కూడా పూర్తిగా తడవలేదు. ఇంకా ఎప్పటికీ ఆయన షాంపూ వేసుకుని స్నానం చేసేది కదా. సహస్ర ఘటాభిషేకం, ఏమి సహస్ర ఘటాభిషేకం, తృప్తిగా చేస్తున్నాం, సంతోషంగా చేస్తున్నాం. ఎక్కడికి ఎక్కడికి తృప్తి అనేది, ఎప్పటికీ ఆయన్ని తృప్తిపరుస్తావు, అంతా ఇచ్చినవాడు ఆయనే. అట్లా అని చేయకుండా ఉండకూడదు, చేయాలి. ఎందుకంటే ఆయన మనకిచ్చాడు కాబట్టి అర్చన చేయాలి, ఇచ్చిన దాన్ని ఆ స్వామికి అర్పణ చేయాలి. చేస్తూ ఏదో మహా చేశాను కాదు, స్వామి వీలైనంతగా చేశాను, ఏదో నా చేతనైనంత నీకు అర్పణ చేశాను, దీంతో నువ్వు తృప్తిపడు, దీంతో సంతోషపడు అని స్వామిని ప్రార్థన చేస్తే, నువ్వు అర్చన చేసావే ఒక లోటా నీళ్లు, ఒక కలశంలో నీళ్లు పోసావే, ఈ కలశాన్నే గంగ కన్నా ఎక్కువగా భావిస్తాడు గంగాధరుడు. అటువంటి స్వామి ఆయన. నీ భావన ప్రధానం, నీ భావన ముఖ్యం. ఓ నేను బ్రహ్మాండంగా చేశాను రావణాసురులాగా అనుకుంటే ప్రయోజనం లేదు. అటువంటి ఆ పరమాత్మ, ఆ మూర్తి పార్థివలింగం. ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేసేప్పుడు, మనం ఇచ్చేప్పుడు కొద్దిగానే ఇస్తాం, కానీ మనస్సుతో ఇస్తే ఏమైనా ఇవ్వచ్చు. మొత్తం సముద్రాన్ని తీసుకొచ్చి అభిషేకం చేయొచ్చు, మొత్తం సమస్త నదుల్ని తీసుకొచ్చి అభిషేకం చేయొచ్చు, ప్రపంచంలో ఉన్న పుష్పాలన్నీ కోసుకొచ్చి స్వామి పాదాల మీద పడేసేయచ్చు కదా. అదే ఆరాధన చేయటం మొదలు పెడితే కర్మగా క్రియగా చేయలేవు, ఎంతని చేస్తావు, ఒక లిమిట్ ఉంది. కానీ మానస పూజకి లిమిట్ లేదు. మానస పూజ, పార్థివలింగార్చన, ఇవి రెండు ఆ స్వామికి చాలా ఇష్టమైనవి. అంటే భూగోళం ఇదే ఒక లింగాకారంగా ఉంది, గోళం అంటేనే లింగం, లింగాకారంగా ఉంది. ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం, మన బుద్ధికి రావట్లేదు కాబట్టి మళ్ళీ ఇంకొక లింగాకారాన్ని స్వామి ధారణ చేసి ఈ పార్థివలింగం అని మనకందరికీ తెలియాలి అని ఒక కథ పన్ని స్వామి. ఆ కథని ఆ అమ్మవారి ద్వారా నడిపించి ఒక క్షేత్రంగా తయారై మన కోసం ఆ క్షేత్రంలో ఉంటూ శివుడిలాగా మనల్ని అందరినీ కాపాడుతున్నాడు. అటువంటి ఆ స్వామిని వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నినయనం వందే సూర్య శశాంక వన్నినయనం వందే ముకుంద ప్రియం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం వందే శివం శంకరం వందే శివం శంకరం. వందే శంభుమాపతిం. శంభు, శంభు అంటే మంచి బుద్ధిలో పుట్టేవాడు, మంచి బుద్ధిని ఇచ్చేవాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఎక్కడెక్కడల్లా మంచి ఉందో అక్కడల్లా స్వామి ఉండేవాడు. శంభు, శంభుమాపతిం. ఉమా అంటే ప్రణవం, ఉమా అంటే ఓంకారం. ఉమా 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 ప్లస్ ఉమా ఉమోమా ఉమోమా ప్లస్ ఉమా ఉమోమోమా ఉమోమోమా ప్లస్ ఉమా ఉమోమోమోమా ఉమోమోమోమా ప్లస్ ఉమా ఉమో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  ఓంకారం అయిపోయింది. ఎందుకంటే ఉమా అంటే ఓంకారం, అకార ఉకార మకారాలు మూడు కూడా ఆ ఉమా అనే పదంలో ఉన్నాయి. ఓంకారం, ఓంకారమే ఆ స్వామి శక్తి. ఉమాపతిం, ఓంకారానికి అధిపతి,
ఎవరిని గురించి అయితే ఓంకారం చెప్తోందో ఆయనే ఆ పశుపతి, ఆయనే ఆ పరమేశ్వరుడు, ఆయనే ఆ సద్గురువు. ఉమాపతిం సురగురుం, అటువంటి ఆ పరమాత్మని, పరమేశ్వరుని పృథ్వీలింగ రూపంగా కాంచీక్షేత్రంలో ఉన్న ఆ స్వామిని వేదాలు భూమి తత్వాన్ని గురించి చెప్తూ, యహ పృథివ్యాం తిష్టన్, యహ పృథివ్యాం తిష్టన్, ఎవరైతే భూమిలో ఉంటూ, ఎంత చిత్రంగా ఉపనిషత్తులు ఉపదేశం చేస్తాయి చూడండి, యహ పృథివ్యాం తిష్టన్, భూమిలో ఉంటూ, పృథివ్యా అంతర, పృథివ్యా అంతర అంటే పృథివీ కన్నా కూడా అభ్యంతరంగా ఉంటూ, భిన్నంగా ఉంటూ, పృథివీలో ఉంటున్నాడు. అలానే పృథివీ ఆయనకు ఆశ్రయమా? కాదు, పృథివీ కన్నా వేరేగా ఉన్నాడు, పృథివీలోనూ ఉన్నాడు ఏకకాలంలో. పృథివ్యా అంతర యం పృథివ్యాన వేద యం పృథివీన వేద, ఆయన భూమిలో ఉన్నా కూడా పృథివీ భూమాత కూడా ఆయన తత్వాన్ని తెలుసుకోలేకపోతుంది. యం పృథివీన వేద యస్య పృథివీ శరీరం, ఎవరికైతే పృథివీ ఈ భూమియే శరీరమో, ఎవరికైతే ఈ భూమియే దేహంగా ఉన్నదో, అటువంటి ఆ పార్థివలింగ రూపాన్ని ధారణ చేసిన ఆ పరమాత్మని గురించి ఉపనిషత్తు ఎం యస్య పృథివీ శరీరం, యస్య పృథివీ శరీరం యహ పృథివీం అంతర యమయత్యేషత ఆత్మాంతర్యాం యమృత. ఇక ఇన్ని ఉపదేశం చేసి యహా పృథివీమంతర యమయత్యేషత ఆత్మాంతర్యాం యమృత, ఎవరైతే యమయతి నియమయతి ఈ పృథివీని నియమిస్తున్నాడో, ఇలా ఉండు ఆజ్ఞించాడంతే, ఆజ్ఞని పాటిస్తూ ఉన్నది భూమి అంతా, ఆజ్ఞని తప్పటానికి లేదు. ఎప్పుడు తప్పుతుంది ఆజ్ఞని? ప్రళయకాలంలో ఆయన మనస్సు అయినప్పుడు, కల్పాంతంలో. అప్పటి వరకు ఇలా ఉండు శాసనం అంతే. ఆ శాసనాన్ని అనుల్లంఘ్య శాసన శివుడు, తమ అనుల్లంఘ్య శాసనం అని భాగవతం కీర్తిస్తుంది. ఆయన శాసనాన్ని దాటడానికి లేదు, ఆ శాసనంలో ఉంది. అటువంటి ఆ పరమాత్మ ఎక్కడున్నాడు, ఎవరది, ఎలా పట్టుకోవాలి ఆయన్ని అంటే, త ఆత్మాంతర్యామ్యమృత, తే ఆత్మ, నీ ఆత్మే ఆ పరమాత్మ, నీలో ఉన్నాడే, ఆయనే ఈ భూమిని పట్టుకున్నాడు. నిన్నెవరు పట్టుకున్నారు? ఈ గోళం, ఈ శరీర గోళం ఎలా నడుస్తోంది? ఇది కూడా గోళమే అని చెప్పడానికే మన తల గుండ్రంగా ఉంది. పశువులకు తెలుసు ఈ సంగతి, అందుకనే వాటి తల గుండ్రంగా లేదు, మూతి కొద్దిగా ముందుకొచ్చి విచిత్ర విచిత్ర రూపంలో ఉన్నాయి. కానీ మనిషికి మాత్రమే ఈ గుండ్రంగా పెట్టాడు, కోతులకు కూడా పెట్టాడు. ఎందుకంటే కోతి లాంటి మనస్సు మనకు కూడా ఉంది కాబట్టి. మీరు తెలుసుకుంటారా నాయన, ఇది కూడా గోళమే, అది అజాండం, ఇది పిండాండం, అది బ్రహ్మాండం, ఇది పిండాండం, ఇది కూడా అండమే. ఆ అండాన్ని, ఆ భూమిని ఎలాగైతే ఆ స్వామి పట్టుకునున్నాడో, ఈ భూమిని కూడా, ఈ గోళాన్ని కూడా అలాగే పట్టుకునున్నాడు. లోపల ఉన్న పరమాత్మ ఎక్కడో లేడు, బయట దర్శిస్తావు. బయట దర్శించిన సమయంలో ఆ లోపల ఉన్న పరమాత్మ ఆయన కూడా, ఆయనే ప్రధానమైన వాడు, ఆయనే పరమాత్మ. త ఆత్మాంతర్యామి అంతర్యామి అమృత, లోన ఉన్నాడే ఆయన, ఆయన గురించి తెలుసుకో. ఇన్ని ఆరాధనలు చేసినా మనం, ఇన్ని పూజలు చేసినా, ఇన్ని వ్రతాలు చేసినా, ఎన్ని సాధనలు చేసినా కూడా అంతర్ముఖం అవటానికే కదా, అంతశ్చక్షు తెలియాలి కదా, లోన ఉన్న దృష్టి, ఆ లో దృష్టిని పెంచుకోవడం కోసమే కదా ఇవన్నీ కూడా. లో దృష్టి పోవాలి, ఇంగ్లీష్ లో దృష్టి, LOW, లో దృష్టి పోయి లోని దృష్టి పెరగాలి, లో దృష్టి పెరగాలి. మనం లో దృష్టి, లాంగ్ సైట్, షార్ట్ సైట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పోయి ఈ బయట దృష్టి కాదు, లో దృష్టి ఇది, ఈ బయట దృష్టి పోవాలి. ఆ లోని దృష్టి ఉందే అంతశ్చక్షు, లోన చూసే దృష్టి, ఆ దృష్టిని పెంచేవాడు సద్గురు, ఆ దృష్టిని ఇచ్చేవాడు పరమాత్మ. త ఆత్మాంతర్యాం యమృత యమయత్యేష యమయతి ఏష నియమయతి, ఆయన నియమిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. ఆ నడిపించేవాడిని గురించి తెలుసుకో, ఆ నడిపించేవాడిని గురించి కొంచెం మనస్సు పెట్టి ఆలోచన చేయి. ఆయన ఆ తత్వాన్ని, ఆ పరశివ తత్వాన్ని నీకు తెలిసేలాగా చేస్తాడు అని ఆ భూమిని గురించి
అద్భుతమైన ఉపదేశాన్ని ఉపనిషత్తు చేసింది మనకి. భూమి తయారైనప్పుడు సృష్టి క్రమం అంతా వేదంలో వర్ణన చేస్తారు. చాలా అద్భుతంగా తయారైంది ఈ భూమి అంతా కూడా. ఈ సృష్టి అంతా కూడా నానా రకాలుగా తయారైంది. ఆకాశం వచ్చింది, వాయువు వచ్చింది, అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చినా కూడా పరమాత్మకి ఏదో తృప్తి కాలేదట. వేదం చెప్తుంది చమత్కారంగా, పరమాత్మకి తృప్తి కాలేదట. అన్నీ వచ్చాయి కానీ జీవులు, మనుష్యులు చాలా ప్రధానంగా, పరమాత్మకి చాలా దగ్గరైన వాళ్ళు మనుష్యులు, చాలా దగ్గర. అందుకనే నర నారాయణ, నర నారాయణ రూపాన్ని తీసుకుని వచ్చాడు ఆయన. నర తర్వాత నారాయణ. సంతోషపడిపోవద్దు, చాలా దూరమైన వాళ్ళు కూడా నరులే, చాలా దగ్గర వాళ్ళు నరులే, చాలా దూరమైన వాళ్ళు నరులే. ఎవరు దూరంగా ఉన్నవాళ్ళు, ఎవరైతే అహంకరించి ఉన్నారో వాళ్ళు చాలా దూరమైన వాళ్ళు. ఎవరైతే నాహంకర్త భావాన్ని చేస్తున్నారో, నేను కర్త కాదు నువ్వు కర్త అనే భావన ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు స్వామికి. నరః, నర నారాయణ రూపాన్ని ధారణ చేశాడే స్వామి. ఎందుకని ధారణ చేశాడు? ఆ రెండు పేర్లలో ఉన్న చమత్కారం ఏమిటి? నర తర్వాత నారాయణత్వం అంతే. అక్కడికి వెళ్ళిపోవచ్చు నేరుగా నువ్వు. మనుష్య, దేవ, పరమాత్మ, మనుష్యతత్వం నుంచి దేవతత్వానికి, దైవత్వానికి వెళ్ళొచ్చు. దైవత్వాన్ని కూడా దాటేసి నేరుగా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే సద్గురువుని పట్టుకుని సాధన చేసి ఉపాసన చేసి ఉన్నారో, ఆత్మతత్వంలో ఎందుకోసం ప్రయత్నం చేశారో, కర్మ చేశారో, వీళ్ళందరూ కూడా సూర్యమండలాన్ని కూడా దాటి, సూర్యమండలాన్ని కూడా భిత్వ సూక్ష్మ శరీరంతో సూర్యమండలాన్ని దాటి, సూర్యమండలం ద్వారా ప్రయాణం చేసి, అంటే అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైపోయింది? మొత్తం అంతా చుట్టూ ఉన్న కాలుష్యం, చుట్టూ ఉన్న కల్మషం, చుట్టూ ఉన్న వాసనలు అన్నీ కాలిపోయాయి. ప్యూర్ శుద్ధం, కారణ శరీరం కూడా కాదు. కారణ శరీరాన్ని దాటి తురియాతీతం, తురియావస్థ, దాన్ని కూడా దాటి పరమాత్మలో ఐక్యం అయిపోయాం. అందుకనే కదా జన్మ, అందుకనే కదా ఈ సాధన. ఎందుకు? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? ఏమిటి పర్పస్? ఏమిటి లైఫ్ యొక్క పర్పస్? ఏమిటి? చాలా ఉన్నాయి, ఒకటి కాదు. లైఫ్కి పర్పస్ అంటే ఒకటి కాదు, పెద్ద లిస్ట్ చెప్తాం, అది ఎప్పటికీ ఫినిష్ అయ్యేది కాదు. అది అలా ఉంటూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. అంత ఆ లిస్ట్ వెళ్తూనే ఉంటుంది. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఎవరి వల్ల, ఎక్కడి నుండి, ఎతో వా ఇమాని భూతాని జాయంతే, ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ ఆయనలో ఐక్యం అవటం అన్నదే, అదే జీవితం యొక్క పరమ లక్ష్యం. అందుకనే మనం జన్మించాం, అందుకనే సాధనలు ఇవన్నీ కూడా. మనం చేసే ప్రతి పని దానికోసమే. అన్నీ చేయొచ్చు, వ్యవహారంగా ఉండొచ్చు, లౌకికంగా ఉండొచ్చు, వీటి నుంచి దూరం వెళ్ళలేం కదా. వీటిలో ఉంటూ కూడా, వీటిని చేస్తూ కూడా, ఎలాగైతే మహారాష్ట్రలో ఆ సంత విధానంలో చెప్తారో, అన్ని పనులు చేస్తూ రామరామ కృష్ణ కృష్ణ, అన్ని వ్యవహారాలు చేస్తూ కూడా భగవంతుడిని మరిచిపోకుండా ఉండటం, అలా అన్ని కర్మల్లోనూ కూడా ఎవరైతే పరమాత్మని స్మరణ చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఆ పరమాత్మలోనే ఐక్యమవుతున్నారు, నా పరమాత్మ హృదయంలో స్థానాన్ని సంపాదన చేస్తున్నారు. అందుకోసం ఇది అన్వేషణ, అంతవరకు అన్వేషణ చేస్తూనే ఉంటాం, సెర్చ్ చేస్తూనే ఉంటాం. ఆ అష్టమూర్తిని, ఆ స్వామిని, భూమిని గురించి చెప్తున్నా కదా మీకు. అంత సృష్టి అంతా అయింది, చాలా సంతోషం. అన్ని వంటలు తయారైనా కూడా పిల్లవాడికి చాలా ఇష్టమైన ఏదో ఒక స్వీట్, అది కూడా బాగా తయారైతే కానీ తల్లికి తృప్తి లేదు. అది చేసేంతవరకు ఇంకా రుచి, ఇంకా కొంచెం ఏదో పడాలండి దీంట్లో, ఏదో ఇంకా కొంచెం నెయ్యో నూనె ఏదో వేయాలి, కారమో ఉప్పో ఏదో వేయాలి, ఏదో చూస్తూ ఉంటారు కదా. అవన్నీ వేసి కొద్ది కొద్దిగా రుచి చూడటం, బాగా తయారైతే ఇప్పుడు కరెక్ట్గా తయారై దాన్ని ప్రేమగా తీసి పక్కన పెడతారు. అలాగే పరమాత్మ సృష్టి చేస్తూ 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 భూమిని చూసి అభూద్వా ఇదమితి, అభూద్వా ఇది రా తయారైంది, సృష్టిలో అసలైంది ఇప్పుడు తయారై, అభూద్వా ఇదమితి అన్నట్టు భూమిని చూసి. అందుకనే తద్భూమ్యై భూమిత్వం, అభూద్వా ఇదమితి, ఇది రా తయారైంది ఇప్పుడు కదా అసలైంది, ఇంకా ఉంటుంది ఆట అనుకున్నట్ట భూమిని చూసి. చూడండి భూమి అంటే ఆయనకి ఎంత ప్రేమ పరమాత్మకి. అభూద్వా ఇదమితి, అభూత్ ఇప్పుడు అయింది నా సృష్టి. ఇన్ని రోజులు నానా రకాలుగా నేను వంట చేశాను, చాలా ప్రయత్నం చేశాను, కానీ అసలైన సృష్టి ఏమో సంతోషం కలగలేదు నాకు. అభూద్వా ఇదముతి అన్నట్టు భూమిని చూసి, అభూత్ ఇప్పుడు తయారైంది వంట.
ఇప్పుడు ఇక్కడ నిజమైన సాధన చేసే వాళ్ళు జన్మిస్తారు, వీళ్ళు నాలో మళ్ళీ ఐక్యమవుతారు అని స్వామి సంతోషపడ్డాట. అటువంటి భూమిలో జన్మించా మనమంతా కూడా. అభూద్వా ఇదమితి తద్భూమ్యై భూమిత్వం, అందుకనే అభూత్ అన్నాడు కాబట్టి, అందులో భూ అనే పదం వచ్చింది కాబట్టి భూమి అయింది. తద్భూమ్యై భూమిత్వం, అందుకనే భూమికి భూమిత్వం వచ్చింది. భూమి అంటే తయారైంది. ఎందుకోసం తయారైంది? మనల్ని అందరినీ కూడా అటువైపు నడిపించడం కోసం తయారైంది, ఆయనలో కలపడం కోసం తయారైంది. వేదం ఎంత బాగా చెప్తుంది, భూతత్వం భూమి అనే పదానికి ఒక అద్భుతమైన లక్షణం, భూమి అనే పదానికి ఒక అద్భుతమైన నిర్వచనం, దాన్ని వేదం చెప్పింది. అభూద్వా ఇదమితి, అట్లా భూమి తయారైంది. అందుకే అష్టమూర్తి స్తోత్రంలో ఆదిశంకర భగవత్పాదులు కూడా భూరంభాంశ్యనిలోనలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాణ్యత్కించన విద్యతే విమృషతాం యత్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే శ్రీదక్షిణామూర్తయే. భూరంభాంశ్యనలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్, ఎనిమిది రూపాలు అన్నాం కదా అష్టమూర్తి. ఏమిటి ఎనిమిది రూపాలు? ఎలా ఉన్నాడు ఆయన? భూమి, అంభ నీరు, అనలహ అనిలహ వాయువు, అనలహ అగ్ని, అనిలహ వాయువు, అనలో నిలోంబరమహర్ అంబర, అంబర అంటే ఆకాశం, మహర్నాథ హిమాంశు పుమాన్ సూర్యుడు, హిమాంశు చంద్రుడు, పుమాన్ అంటే పరమాత్మ. ఈ ఎనిమిది రూపాలతో ఉన్నాడు. క్షేత్రజ్ఞ అంటే లోన ఉన్న ఆ చైతన్యం, జీవాత్మ, క్షేత్రజ్ఞ, ఏదైనా సూత్రాత్మ, ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఈ ఎనిమిది రూపాలతో ఇత్యాభాతి చరాచరాత్మకమిదం, ఇవి కాని ప్రపంచం ఏదైనా ఉందా చెప్పండి? ఇవి ఎనిమిది కాని ప్రపంచం ఏదైనా ఉందా? వేరే ఏదైనా, ఏదైనా ఒక వస్తువు చూపించండి. ఈ ఎనిమిది కానిది స్వామిజీ అని ఏదైనా ఒకటి చూపించండి. ఏది లేదు ప్రపంచంలో. అందుకనే ఇత్యాభాతి చరాచరాత్మకమిదం, ఆభాతి ఎటు చూసినా ఈ ఎనిమిదే కనిపిస్తున్నాయి. ఈ ఎనిమిది తప్పించి వేరే ఏది లేదు ప్రపంచంలో. ఎంత అద్భుతంగా చెప్పారు, ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. ఈ ఎనిమిది రూపాలతో ఎవరైతే సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉన్నాడో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. ఈ ఎనిమిది రూపాలతోనే ఆయన తెలుసుకోవాలి. నాణ్యత్ కించన విద్యతే విమృషతాం యస్మాత్ పరస్మాద్ విభోః నాణ్య పంథా విద్యతే నాయ అంటారే. అంటే వేరే దారి లేదు, వేరే మార్గం లేదు. ఈ ఎనిమిది రూపాలతోనే ఆయన్ని దర్శనం చేయాలి, ఈ ఎనిమిది రూపాలతోనే ఆయన్ని తెలుసుకోవాలి. నాణ్యత్ కించన విద్యతే విమృషతాం యస్మాత్ పరస్మాద్ విభోః, అటువంటి తస్మై శ్రీ గురుమూర్తయే, గురుమూర్తిగా ఉన్న ఆ దక్షిణామూర్తికి నమస్కారం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే శ్రీదక్షిణామూర్తయే అని ఆ అష్టమూర్తి ధ్యానాన్ని చేసుకుని శంభో 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 గంగా సాంగా దగ్ధానంగా అంబా సాంగా శంభో శంభో గంగా సాంగా అంబా సాంగా శంభో శంభో గంగా సాంగా Yeah.
దూర పాహి వీరా భావాధార ఏహి ధీరా ఇహా దూర పాహి వీరా శంభో శంభో గంగా సాంగ భాభాస్మ యోగానంద నిజ భాభాస్మ యోగానంద సద్భక్తాణి చంద్రవాక సద్భక్తాణి చంద్రవాక శంభో శంభో గంగా సాంగ సర్వోపేత సర్వాతీత సర్వోపేత సర్వోన్నీత సచిదానంద సర్వోన్నీత శంభో గంగా సాంగ శివ 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 హర 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 శివ 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 హర శివ 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 హర 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 శివ 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 హర హర శివ 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 హర 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 జయ 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 శివ 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 జయ 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 శివ శివ జయ 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 శివ 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 జయ 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 శివ 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 జయ 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 శివ 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 జయ 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 శివ 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 జయ 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 శివ 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 జయ 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 శివ 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 హర 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 శివ 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 హర హర శివ 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 హర 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 శివ శివ హర 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 శివ 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 హర 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 శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ 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 శివ
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ शंभो शंभो गंगा सांगा दुधानंगा अम्बा सांगा शंभो शंभो गंगा सांगा हर नमः पार्वती पतये हर हर महादेव शर्वाय सर्वप्रियकारणाय शर्वाय सर्वप्रियकारणाय पिनाकिने बाणधराय तुभ्यं पिनाकिने बाणधराय तुभ्यं गौरी प्रियायाखिल पालकाय गौरी प्रियायाखिल पालकाय श्रीनीलकंठाय नमः शिवाय श्रीनीलकंठाय नमः शिवाय श्रीनीलकंठाय नमः शिवाय श्रीनीलकंठाय नमः शिवाय 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 शंभो शंभो गंगा सांग दग्धानंगा अम्बा सांग शंभो शंभो అని ఆ స్వామిని కీర్తన చేసుకుని అయోధ్యా మథురా మాయ అయోధ్యా మథురా మాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయక అయోధ్య మథుర మాయ అంటే హరిద్వార్ మాయా అమ్మవారు అక్కడ ఉన్నది కదా మాయాపురి హరిద్వార్ మాయా కాశీ కాంచీ అవంతిక కాశీ కాశీ పట్టణం కాంచీ కామాక్షి అమ్మవారి నక్షత్రం కాంచీ ఈ భూమికంతా కూడా నాభిస్థానం ఓడ్యాణపీఠం ఓడ్యాణపీఠంలో ఉన్నది అమ్మవారు అంటే మూలాధారం మూలాధారానికి అధిదేవత గణపతి మూలాధార తత్వం భూతత్వం అందుకే కాంచీ క్షేత్రం ఆ భూమికంతా కూడా నాభిస్థానం నాభిస్థానంలో ఉన్నది కాశీ కాంచీ అవంతిక అవంతిపురం అంటే ఉజ్జయిని మహాక్షేత్రం అవంతిక పురీ ద్వారవతి చైవ ద్వారవతి అంటే ఈ భూమికంతా ద్వారంలాగా ఉన్నది అందుకే ఆ ద్వారం నుంచే స్వామి వెళ్ళాడు పరంధామ కృష్ణుడు ప్రభాస తీర్థం నుంచి పురీ ద్వారవతి చైవ ద్వారకానగరం ఇవి ఏడు కూడా మోక్షదాయక మోక్షానిచ్చే ప్రదేశాలు మోక్షానిచ్చే క్షేత్రాలు
మోక్షక్షేత్రాలు, సప్తద్వారాలు. ఈ క్షేత్రాలని దర్శనం చేయాలి అందరూ కూడా అని చెప్తారు. కాంచి, కాంచీలో ఆ స్వామి పృథివీలింగంగా, పార్థివలింగంగా రూపాన్ని ధారణ చేశాడు. ఏకాంబరేశ్వర అని స్వామిని పిలుస్తున్నారు. ఏకాంబరేశ్వర, ఏకాంబ్ర అంటే ఆమ్రఫలం, ఆమ్ర చెట్టు అంటే మామిడి చెట్టు. ఏకాంబ్ర ఎప్పటికీ కనీసం ఒక్క మామిడి పండైనా ఉంటుంది ఆ చెట్టుకి. అంటే ఋతువు కాని ఋతువులో కూడా, సాధారణంగా వసంత ఋతువులో మామిడి పళ్ళు వస్తాయి, వేసవి కాలం వచ్చిందంటే మామిడి కాలం, మన నూజివేడి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకాంబ్ర అక్కడ మాత్రం ఎప్పుడూ ఒక ఫలం ఉంటుంది ఆ చెట్టుకి, అందుకనే ఏకాంబ్ర ఈశ్వర. ఆ ఏకాంబ్ర వృక్ష ఆ ఛాయలో ఉన్నాడు కాబట్టి స్వామిని ఏకాంబ్రేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. ఏకాంబ్ర అంటే ఏకరస, ఆమ్ర అంటే రసం. రసాలు అంటారే, రసాలు ఇక్కడే కదా ఉండేది నూజివీడులో, రసాలు అంటారే. రసాలు అంటే ఏకాంబ్ర రసం, అదే ఏకరసం, అదే ఆత్మరసం, అదే బ్రహ్మరసం. ఆ బ్రహ్మరసానికి ఈశ్వర అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఏకాంబ్రేశ్వర పృథివీ స్వామి. పృథివీభూత తత్వానికి ఆ స్వామి అధిపతిగా ఉన్నాడు. పార్థివలింగాన్ని ధారణ చేసి, రూపాన్ని ధారణ చేసి ఉన్నాడు. ఇక ఆ కాంచీక్షేత్రంలో ఎలా వచ్చాడాయన, ఈ కాంచీక్షేత్రానికి రావడానికి కారణం ఏమిటి అని మనం కొద్దిగా స్థల పురాణాన్ని పరిశీలన చేస్తే, ఒకనొక సందర్భంలో లీలగా ఆ స్వామి మాయ చేస్తున్నాడు. ఆ మాయలో భాగంగా అమ్మవారితో పాచికలాడుతున్నట్టు ఆయన స్థల పురాణంలో చెప్తారు. అమ్మవారితో ఏమిటి ఆయన పాచికలాడటం అంటే, ఈ పాచిక అనేది రెండు ఉన్నాయి కదండి అక్కడ మనోబుద్ధులు, అవి రెండింటితో ఆయన ఆడుతున్నాడు. అవి రెండింటినీ పాచికలుగా వేస్తున్నాడు. అవి రెండు ఎప్పుడు దూరంగా ఉన్నాయి, జీవాత్మ పరమాత్మ దూరంగా ఉన్నట్టుగా దూరంగా ఉండకూడదు, ఐక్యం అవ్వాలి. మరిచిపోయావు నువ్వు ఆయన్ని, ఆ ఐక్యాన్ని ప్రసాదించు అని ప్రార్థన చేయాలి. దానికి సంకేతం, అందుకనే అది మాయా ఆట అని పిలుస్తారు ఆ పాచికల్ని. జూదం, జూదం ఆడకూడదు. ఎందుకని ఆడకూడదు, నిషిద్ధం. ఎందుకని నిషిద్ధం, మాయ మాయలో పడేస్తుంది, మాయలో ఉండకు అని చెప్పడం కూడా ఆధ్యాత్మిక పరంగా అందులో ఉన్న రహస్యం. మాయలో పడద్దు, మాయ నుండి బయటికి రా, మాయని దాటు, మాయని దాటేందుకు ఆయన్ని ప్రార్థన చేయి. అందుకనే జూదం ఆడకూడదు అంటారు. జూదం మాయకి సంకేతం. మహాభారతంలో చూసాం కదా, సమస్తాన్ని ఓడిపోయి ఎటువంటి అవస్థ పడ్డారు వాళ్ళు, ఎంత కష్టపడ్డారు. అటువంటి పాచికలు ఆడుతున్నాడు ఆయన. ఏమిటి ఆయన ఏమిటి పాచికలు ఆడటం అంటే, ఈ కథ ఈ చరిత్ర నడిపించాలి కాబట్టి పాచికలు ఆడుతున్నాడు. ఆ పాచికలు ఆడుతూ అమ్మవారితో ఓడిపోతున్నాట శివుడు. అమ్మవారే గెలుస్తోంది, ఎందుకంటే ఆయన నిర్గుణ పరబ్రహ్మ, సగుణ రూపాన్ని ధారణ చేసి వస్తే ఆయనకెందుకు ఈ కష్టం పాపం. ఆడుతున్నాడు, ఆమె పరాశక్తి, మహామాయ, మాయాశక్తి కదా, ఆమె గెలుస్తోంది. ఒక్కసారి మాత్రమే గెలిచాడు. టోర్నమెంట్ లాగా ఫిక్స్ చేసుకున్నారు వాడు. ఈ టోర్నమెంట్లో ఒకసారి గెలిచాడు ఆయన పాపం. ప్రతిసారి ఓడిపోతున్నాడు శివుడు. అమ్మవారు చూసి నవ్విందిట, మీరు బాగా ఓడిపోతారు, మీకు ఆట రాదు. ఎందుకో తెలియదు, రుద్రరూపం కదా ఆయన, పిలిస్తే కోపం ఆయన పక్కనే ఉంటుంది, అంటే వచ్చేస్తుంది. శివుడు ఎంత శాంతరూపియో అంతే అలా కోపం వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలియదు. రుద్రమూర్తి, ఆయనకి కోపం వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. శాంతమూర్తి మహాకోపం వచ్చి పార్వతీ అమ్మవారిని శపించాడు, నువ్వు నిరాకారి వైపో, వికృత రూపాన్ని ధారణ చేయి, వికారి వైపో అని పార్వతీమాతని శపించాడు. అంటే అహంకరిస్తే స్వామికి నచ్చదు అనేందుకోసం ఈ కథ. అహంకారాన్ని ఆ స్వామి ఇష్టపడ్డు. ఏదైనా సరే, డబ్బు ఉంది అని అహంకరించినా, విద్య ఉంది అని అహంకరించినా, సౌందర్యం ఉంది అని అహంకరించిన, చాలా పెద్ద వంశంలో పుట్టాను అని అహంకరించిన, ఏదైనా సరే ఏ అహంకారాన్ని కూడా ఆయన ఇష్టపడడు. సౌందర్య అనే అహంకారం వచ్చింది కాబట్టి అమ్మవారికి, నువ్వు వికారి వైపో, వికార రూపాన్ని ధారణ చేయి అనగానే అమ్మవారు ఖాళీ రూపాన్ని ధారణ చేసింది. వెంటనే అమ్మవారి శరీరం అంతా గౌరీ కదా, మహాగౌర వర్ణంతో ఉన్నది అమ్మవారు అంటే చాలా తెల్లగా ఉంది. అటువంటి అమ్మవారు నల్లగా ఖాళీ రూపం, కాల అంటే నలుపు, నల్లగా అయిపోయింది అమ్మవారు. ఎవరైనా నల్లగా అయిపోతే బాధపడతారు కదా, అమ్మవారు కూడా అలాగే. ఇదేమిటి ఈ రూపం వచ్చేసింది, ఈ రూపం పోయేందుకు నేనేం చేయాలో చెప్పు.
అప్పుడు ఆ స్వామి మహాక్షేత్రం అనేది భూమిలో కాంచి అని పిలుస్తారు ఆ క్షేత్రాన్ని, అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయి అని అమ్మవారిని ఆదేశించాడు. అప్పుడు అమ్మవారు వచ్చి ఆ క్షేత్రంలో తపస్సు చేసింది. అటువంటి తపస్సు చేసిన స్థలమే కాంచీక్షేత్రం అని చెప్తారు. ఇక ఇంకా ఒక చరిత్రలో, ఇంకా ఒక కథలో, అమ్మవారు ఒకనొక సందర్భంలో స్నానం చేస్తున్నప్పుడు, జలకాలాడుతున్నప్పుడు దిగంబర యోగినులు చుట్టూ ఉన్నారు. దిగంబర యోగినులు అంటే మనం అనుకున్నట్టుగా దిగంబర యోగినులు కాదు, వాళ్ళు సూక్ష్మ రూపంగా ఉన్నవాళ్ళు, కంటికి కనిపించని వాళ్ళు, పరమాత్మకు మాత్రమే కనిపించేవాళ్ళు. మరి వారు వస్త్రాలు కట్టుకోలేరు కదా, తరంగ రూపంలో ఉన్నవాళ్ళు. తీసుకెళ్ళి మెరుపు తీగ దానికి ఒక వస్త్రం కడతాను అంటే ఉంటుందా, కాలిపోతుంది. అలా విద్యుల్లు రూపంగా ఉన్నవాళ్ళు అని, విద్యుత్ స్వరూపంగా ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళని దిగంబర యోగినులు అని పిలుస్తారు. ఆ దిగంబర యోగినులు చుట్టూ ఉన్నారు. అమ్మవారు ఆ అభిషేకం జరుగుతున్నది, శివుడు వచ్చాడు. ఈ లోపల శివుణ్ణి చూసి అమ్మవారు ఈ దిగంబర యోగినులు ఉన్నారు అని, ఆయన ఎవరిని చూడకూడదు అని శివుడి కళ్ళు మూసేసింది. ఆయన నిర్గుణ స్వరూపి, ఏ వికారము లేనివాడు. ఆయనకేమీ పట్టదు. శుకావధూత శుకయోగి వెళ్తున్నప్పుడు స్నానం చేస్తున్న ఆ గోపికా స్త్రీలు, ఆ అరణ్యంలో ఉన్నవాళ్ళు ఎవరు సిగ్గుపడలేదుట. వ్యాసుడు వచ్చినప్పుడు మాత్రం సిగ్గుపడ్డారట. ఈ వ్యాసుడిని చూసి అందరూ వస్త్రాలు కట్టుకున్నారట. ఆయన అడిగాట, ఇదేమిటి నా పిల్లవాడు యువకుడు, వాడు వెళ్తున్నప్పుడు మీరు సిగ్గుపడలేదు, నేను చాలా ముసలివాడిని అయిపోయాను, నన్ను చూసి మీరు సిగ్గుపడుతున్నారే, పైగా వస్త్రాలు కూడా కట్టుకుంటున్నారే అన్నప్పుడు వాళ్ళు చెప్పారట, ఆయన ఎప్పుడు ఆత్మస్థితిలో ఉన్నాడు, ఎప్పుడు బ్రహ్మానుభవంలో ఉన్నాడు, అది మాకు తెలుసు, అందుకని ఆయన చూసి మేమేమీ చలించలేదు, కానీ మీకు పూర్ణంగా ఆ స్థితి రాలేదు అన్నారట వ్యాసుడిని. అప్పుడు వ్యాసులు వారు తెలుసుకున్నారు, ఓహో శుకుడు అంత గొప్పవాడు, అందుకనే పుట్టి పుట్టగానే అట్లా వెళ్ళిపోయాడు, అవధూతలాగా వెళ్ళిపోయాడు. అలా ఆయన శివావధూత, ఆయన వచ్చాడు. పార్వతీ అమ్మవారి కళ్ళు మూసింది. ఆయన సూర్య చంద్రులే ఆయన కళ్ళు కాబట్టి సృష్టిలో ఉన్న సమస్త జీవులకి కష్టం కలిగింది. ఒక క్షణం అంతే కళ్ళు మూసింది. ఎంత రహస్యం ఉంది దీంట్లో. కథగా చూస్తే చాలా చిత్రంగా చమత్కారంగా అనిపిస్తుంది, కానీ ఆ పరమాత్మ సూర్యచంద్రుల్ని నడిపిస్తున్నారు. వాళ్ళ వల్లే కదా మనం బతికి ఉన్నాం, వాళ్ళ వల్లే కదా జీవిస్తూ ఉన్నాం. సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే ఎక్కడ బతుకుతాం మనం? ఆ మాయ ప్రకృతి రూపిణి సూర్యచంద్రులు లేకుండా వాళ్ళిద్దరికీ అడ్డుకట్ట వేసేసింది. అప్పుడు ఈ జీవులకి చాలా కష్టమైంది, చాలా అనుభవించారు, చాలామంది కాలిపోయారు, చాలామంది ప్రాణాలు పోయాయి, హింస జరిగిపోయింది. శివుడు ఏమీ మాట్లాడలేదు, అలాగే ఉన్నాడు. కాసేపటికి అమ్మవారు చేతులు తీసింది. శివుడు అమ్మవారిని చూశాడు, రూపం మళ్ళీ మారిపోయింది. మహాగౌరీ కాస్త మహాకాళీగా మారిపోయింది. తను చూసుకుంది శరీరాన్ని, ఆ తల్లి శరీరం అంతా నల్లగా అయిపోయింది. చాలా ఆశ్చర్యమేసింది, ఇదేమిటి శివ, నా రూపం అంతా ఇలా మారిపోయింది. నువ్వు నా కళ్ళు మూయటం వల్ల చాలామంది ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా హింసించబడ్డారు, వాళ్ళకందరికీ చాలా కష్టం కలిగింది, హింస జరిగింది, అందుకనే నీకు ఈ రూపం వచ్చింది. నేనేం చేయాలి ఈ రూపం పోవడానికి? తపస్సు చేయాలి నువ్వు. ఆ తపస్సు కూడా బదరికాశ్రమంలో కాత్యాయన మహర్షి సంతానం కోసం, అది కూడా స్త్రీ సంతానం కోసం. ఈ కాలంలో అందరూ పుత్ర సంతానం కోసం చేస్తారు. కాత్యాయన మహర్షి స్త్రీ సంతానం కోసం, ఆ అమ్మవారే గర్భంలో జన్మించాలి అని తపస్సు చేస్తున్నాడు, ఆ అమ్మవారే తన కూతురుగా జన్మించాలి అని తపస్సు చేస్తున్నాడు. అటువంటి ఆ కాత్యాయన మహర్షికి కూతురుగా నువ్వు జన్మించు బదరికాశ్రమంలో. అటునుంచి కాంచీక్షేత్రానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయి, పార్థివలింగాన్ని స్థాపన చేయి అని ఉపదేశం చేశాడు శివుడు. అమ్మవారు ఆ శివుడు చెప్పినట్టుగా బదరికాశ్రమంలో కాత్యాయన మహర్షికి కూతురుగా జన్మించింది. చాలా సంతోషం ఆయనకి, ఆనందం. ఈరోజు కూడా కాత్యాయన వ్రతం చేస్తారు. కళ్యాణం కాలేదు, సంతానం కలగలేదు అంటే కాత్యాయన వ్రతం చేస్తారు. భాగవతంలో కాత్యాయన వ్రతం అనే ఒక ఘట్టం, గోపికలందరూ కూడా కాత్యాయన వ్రతాన్ని చేశారు అని. చాలా అద్భుతమైన వ్రతం అది. అదే మన గోదాదేవి కూడా చేసిన వ్రతం, కాత్యాయన వ్రతం అంటారు దాన్ని. కాత్యాయన మహర్షికి చాలా సంతోషమైంది, అందుకనే అమ్మవారికి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ కాత్యాయనాయ. ఆ కాత్యాయన వంశంలో జన్మించింది కాబట్టి అమ్మవారిని కాత్యాయని అని పిలుస్తాం. కాత్యాయని అంది అమ్మవారు.
ఒక 8 ఏళ్ల వయసు వచ్చింది అమ్మవారికి. ఒక మంచి ముహూర్తంలో కాత్యాయన మహర్షిని అడిగిందిట, నానా నేను తపస్సుకు వెళ్తాను. ఇప్పుడు ఈ వయసులో తపస్సు ఏమిటి, స్కూల్కి వెళ్ళాలి కానీ. లేదు లేదు, నేను తపస్సుకే వెళ్తాను, స్కూల్ ఎప్పుడైనా వస్తుంది, తపస్సు రాదు. అలా అంటే పిల్లలు మానేయద్దు స్కూల్కి వెళ్ళటం. అమ్మవారు చెప్పింది మాట, తపస్సు చేస్తాను. ఎందుకని తపస్సు, శివుడి కోసం తపస్సు చేస్తాను, శివుడే నాకు భర్తగా రావాలి అందుకని తపస్సు చేస్తాను. కాత్యాయన మహర్షికి చాలా ఇష్టమైంది, చాలా సంతోషమైంది ఆ మాటలు విని. తపస్సుకి ఏ ఏ సామగ్రి కావాలో ఆ సామగ్రిని అంతా ఇచ్చాడు ఆయన. దర్భాసనాన్ని, కమండలాన్ని, మౌంజీని ఆ అమ్మవారికి ఇచ్చి నువ్వు తపస్సు చేయని చెప్తూ పేలాలు ఇచ్చాట. పేలాలు ఇచ్చి, ఈ పేలాల్ని నువ్వు చల్లుకుంటూ వెళ్ళు, ఎక్కడ ఈ పేలాలు మొలకెత్తుతాయో అది మహాక్షేత్రం అని తెలుసుకో. పేలాలు ఏమిటి, మొలకెత్తటం ఏంటండి, పేలాలు ఎక్కడైనా మొలకెత్తుతాయా? పేలాలు అయిపోయింది కదా, దాన్ని ఫ్రై చేసేసారు కదా, ఇంకా దాంట్లో బీజావాపం శక్తి లేదే, మొలకెత్తే శక్తి లేదే, అదే మహాక్షేత్రం అంటే. ఈ పేలాల్ని చల్లుకుంటూ వెళ్ళు, ఎక్కడ మొలకెత్తుతాయో అక్కడ నువ్వు తపస్సు చేయి. అమ్మవారు ఆ పేలాల్ని చల్లుకుంటూ వెళ్ళింది. కాంచీక్షేత్రానికి వచ్చేప్పటికీ అక్కడ ఆ పేలాలు మొలకెత్తాయట. అమ్మవారు చూసింది చాలా సంతోషపడింది, ఇదే మహాక్షేత్రం, ఇక్కడే నేను తపస్సు చేస్తాను అని అమ్మవారు సంకల్పం చేసుకుంది. దగ్గరలో ఒక ఆమ్రవృక్షం, ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ మామిడి చెట్టు సాధారణమైన మామిడి చెట్టు కాదు అని పురాణాలు వర్ణన చేస్తాయి. 4 వేదాలు 4 కొమ్మలుగా ఉన్నాయి. ఆ పరమాత్మే దాని కాండంగా ఉన్నాడు. దాని మూలాలు సమస్త ధర్మాలు, సమస్త శాస్త్రాలు, సమస్త సృష్టి రహస్యమంతా కూడా దాని పర్ణాలుగా, దాని ఆకులుగా ఉన్నది. ఫలం అదే ఆత్మరసం, అదే బ్రహ్మఫలం. ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి మామిడి చెట్టు దాన్ని చూసింది, చాలా సంతోషమైంది అమ్మవారికి. ఆ మామిడి చెట్టులో ఈరోజు కూడా అక్కడ ఆ స్థలంలో స్థలవృక్షం ఉన్నది, కాంచీలో ఏకాంబరేశ్వర దేవస్థానంలో. ఆ వృక్షంలో ఒక్కొక్క కొమ్మకి వేరే వేరే విధంగా ఆకులు ఉన్నాయి, చాలా చిత్రం. అంటే ఋగ్వేదం దాని తత్వం, దాని స్థితియే వేరే, దాని ఆ మంత్రాలే వేరే, ఋగ్మంత్రాలు వేరే, యజుర్వేదం వేరే రకంగా వినిపిస్తుంది, సామవేదం గానంతో ఉంటుంది, అథర్వవేదం అది వేరే రకంగా వినిపిస్తుంది. అలా 4 కొమ్మలకి 4 ఆకులు వేరే వేరే విధంగా ఉన్నాయట. ఇది మహావృక్షం, ఇక్కడే నేను తపస్సు చేస్తాను అని అమ్మవారు సంకల్పం చేసింది. అక్కడే కూర్చుంది, పార్థివలింగాన్ని తయారు చేసింది. అంటే అక్కడ ఉన్న మట్టిని తీసుకుని ఆ మట్టితోనే శివలింగం తయారు చేసింది. శివలింగాన్ని తయారు చేసి ఆ పార్థివలింగానికి అర్చన, మానస పూజ ప్రారంభం చేసింది. అక్కడే తపస్సు చేస్తోంది. అద్భుతమైన తపస్సు అది, సాధారణమైన తపస్సు కాదు అది, లోకాలే కదిలిపోయే తపస్సు. అమ్మ వచ్చి శివమంత్రాన్ని ఉచ్చారణ చేస్తోంది. నారదుడు వచ్చాడు ఆ సమయంలో, నారాయణ 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 అనుకుంటూ. ఆ క్షేత్ర సమీపానికి వచ్చేప్పటికీ నారదుడికి తెలియక నారాయణ మంత్రం పోయి శివమంత్రం వచ్చింది. ఇదేమిటి శివమంత్రం వచ్చింది ఉన్నట్టుండే చూశాడు. చూస్తే అమ్మవారి కూర్చొని తపస్సు చేస్తోంది. ఆహా, అందుకనే వచ్చాను నేను ఇక్కడికి, అందుకే నా నోట్లో శివమంత్రం వచ్చింది. దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు నారదుడు. ఇప్పుడు భూమిలో అవతరించింది కదా, అందుకనే ఒక గురువు కావాలి. ఆ తల్లికి కూడా గురువు అవసరమయ్యాడు, చూసారా? తప్పదు, గురువు ముఖత ఉపదేశాన్ని పొంది దాన్ని సాధన చేసినప్పుడే మంత్రసిద్ధి అవుతుంది. ఎన్నో మంత్రాలు మనం పుస్తకంలో చదువుతాం, అన్నీ తెలిసినవే. అయ్యో ఈ మంత్రం నాకు తెలుసండి, చాలా తేలికండి, ఇది ఎన్నిసార్లు వినలేదు నేను అనకూడదు. గురుముఖత వచ్చింది అంటే మహామంత్రం అది, నిన్ను తరింపజేసే మంత్రం, నీ ఉద్ధారం కోసం ఇచ్చిన మంత్రం అది. నారదుడే అక్కడ అమ్మవారికి గురువయ్యాడు, ఉపదేశం చేశాడు. ఆ తల్లి పంచాక్షరి మంత్రాన్ని జపం చేయటం ప్రారంభం చేసింది. మహాతపస్సు అది, ఈ ఘోరమైన తపస్సు అలా 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 లోకాలు దాటి 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 ఎక్కడికి వెళ్ళింది, చివరికి కైలాసంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళింది. శివుడికి కూడా తాపం, వేడి ప్రారంభమైంది. ఈ తపస్సు అంటే శివుణ్ణి కదిల్చేది, పరమాత్మని కదిల్చేది. అక్కడికి వెళ్ళాలి. ఏమయ్యా రోజు గుడ్డివాడివి నువ్వు దేవస్థానానికి వస్తున్నావు, నీకేమైనా దర్శనం అవుతుందా ఏమిటి అంటే, నేను చూడటానికి కాదు వచ్చేది, ఆయన నన్ను చూడాలి అందుకనే వస్తున్నాను దేవస్థానానికి అన్నట్టు ఒక ఆయన. అలా మనం పిలవటం ఏదో పక్కన ఉన్న వాళ్ళకి వినిపించాలి కాదు, మనకి వినిపించాలి అని కూడా కాదు, రికార్డ్ అవ్వాలి అని కాదు, ఆయనకి వినిపించాలి, పరమాత్మకి వినిపించాలి. లోన ఉన్నాడే పరమాత్మ, అక్కడికి వెళ్ళాలి. మనం పిలిచే పిలుపు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చేరాలి.
అందుకే ఎక్కువగా సాధన చేయండి, ఎక్కువగా మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. ఎప్పుడు ఎంత చేస్తే ఆయన దొరుకుతాడో చెప్పలేము మనం. మంత్రసిద్ధి అవ్వటం కోసం అక్షర లక్ష మంత్రసిద్ధి అయింది, బాగుంది, మంత్రం చేసే పని మంత్రం చేస్తుంది. కానీ మంత్రాధిదేవత, మంత్రానికి ఎవరైతే దేవత ఉన్నాడో ఆయన కదలాలి కదా. ఆయన కదలాలంటే నిరంతరంగా అజపజపంలాగా చేస్తూ ఉండాలి. అలా చేసింది ఆ తల్లి, శివుడికి వెళ్ళి చేరుకుంది. ఓహో, చాలా వేడి ఎక్కువైపోయింది, చాలా చెమట్లు. కైలాసంలో ఉన్నాడు ఆయన, హిమాలయంలో ఉన్నాడు, చాలా చల్లగా ఉండాలి. కానీ అలా లేదు, మారిపోయింది పరిస్థితి అంతా కూడా. గంగని స్మరణ చేశాడు ఆయన. గంగా నువ్వు అభిషేకం చేయి, జటాజూటంలో ఉంది కదా గంగామాత అభిషేకం చేసి. ఎంత అభిషేకమైనా కూడా గంగ చల్లగా ఉంటుంది గంగోత్రిలో. ఎంత అభిషేకం చేసినా కూడా ఆ స్వామికి తాపం చల్లారలేదు. చూశాడు ఏమిటి కారణం అంటే, కింద కాత్యాయని తపస్సు చేస్తోంది. అప్పుడు గంగను ఆదేశించాడు స్వామి, నువ్వు వెళ్ళి ఆ పార్థివలింగాన్ని ఆ కాత్యాయనిని కలిపేసి ప్రవాహంలో కొట్టేసాయి, నేను చూసుకుంటాను. పరీక్ష, కాత్యాయని అయినా కూడా పరీక్ష. కొన్ని పరీక్షలకి తయారుగా ఉండాలి మనం, తప్పదు. పరీక్షలో గెలిచినప్పుడే సర్టిఫికెట్ వస్తుంది, ఆయన నుంచి సర్టిఫికెట్ రావాలి కదా. పరీక్ష రాయను సర్టిఫికెట్ కావాలి అంటే కొనొచ్చు. సర్టిఫికెట్లు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత తెలుస్తుంది దాని ప్రాబ్లం ఏమిటి అని. మళ్ళీ వెళ్తారు వాళ్ళు, వీడు నిజంగా చదివాడా కాలేజీకి వచ్చాడా లేదా అని చూస్తారు. కాలేజీకి రాలేదు అంటే ఉద్యోగం పోతుంది. అంత కొన్ని పరీక్షలు వాటికి ఎదుర్కొన్నప్పుడు మాత్రమే నిలబడతాం. అందుకే గురువు పరీక్ష అంటారు. గురువుగారు ఏమిస్తారండి అంటే పరీక్షలు బాగా ఇస్తారు. ఎందుకని పరీక్షలు ఇస్తారు? సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, అందుకనే పరీక్షలు ఇస్తారు. సర్టిఫికేట్ కోసం, బాధ పెట్టడం కోసం కాదు. శిక్ష శిక్షణ కోసం, రక్షణ కోసం, బాధ పెట్టడం కోసం కాదు. గురువు రక్షించాలి అని శిక్షణ ఇస్తాడు, కాపాడటం కోసం శిక్షణ. అలా ఆయన కూడా పరీక్ష పెట్టాలి అనుకున్నాడు. మరి సాధన చేసేవాడికే కదా, వజ్రాన్నే కదా బాగా పాలిష్ చేస్తాం, ఎందుకంటే మెరుస్తుంది అది. మామూలు రాయి తీసుకు గులకరాయి, ఎంత నువ్వు పాలిష్ చేస్తే మాత్రం ఎప్పటికది మెరిసాను కదా. వజ్రానికే, ఎందుకంటే వజ్రం మెరుస్తుంది. నీలో వజ్రం ఉన్నది అని చూశాడు పరమాత్మ, అందుకే నీకు పరీక్షలు పెడుతున్నాడు. బీ రెడీ. అవును, నన్ను వజ్రంలాగా తయారు చేస్తున్నాడు. ఆ వజ్రం వైపు దృష్టి ఉండాలి. ఈ మధ్యలో కొన్ని కష్టాలు వస్తాయి, తట్టుకోలేని కష్టాలు వస్తాయి. అప్పుడే వజ్రాన్ని ఎన్ని రకాలుగా చేస్తారండి, మట్టిగా తీసుకొచ్చి దానికి ఎన్ని ఎంత ప్రాసెస్ ఉంది. పాలిష్ చేసేప్పుడు నానా రకాలుగా హింసిస్తారు కదా. ఆ వజ్రానికే ప్రాణం ఉంటే అది ఎంత బాధపడుతుంది, అది ఎంత కష్టపడుతుంది కదా. అలాగే మనల్ని కూడా పరీక్ష పెట్టి వజ్రంలాగా తయారు చేస్తాడు, సానపడతాడు. కాత్యాయని మాతని పరీక్ష చేయాలి అని గంగని ఆజ్ఞాపించాడు, వెళ్ళును. వెళ్ళి ఆ కాత్యాయని మాత తయారు చేసిందే పార్థివలింగం, దాన్ని కొట్టేశాయి. కాత్యాయని మాత కూర్చుని తపస్సు చేస్తుంది, ఆమెని కొట్టేశాయి. లాకెళ్ళిపో ప్రవాహంలో. అప్పుడు గంగామాత పైనుంచి దూకింది. ఎక్కడ దూకింది? కంపా నదిలో దూకింది. కంపాతీర కృతవాస కోటి సూర్య సమభాస. అమ్మవారిని కీర్తన చేస్తారే, కామాక్షి అమ్మవారిని. కంపాతీర కృతవాస, ఆ కంపా సరోవరంలో, కంపా నదిలో వచ్చి గంగ కలిసింది. కంపా నది అంటే చాలా చిన్నదిగా ఉంటుంది, ఏదో ఒక చిన్న కాలువ. ఆ కాలువ బ్రహ్మాండమైన నది అయిపోయింది, వరదలు, ప్రవాహం. ఆ ప్రవాహంలో పార్థివలింగం కొట్టుకుపోతుందేమో అనిపించింది. కాత్యాయని మాతకు తన గురించి చింత లేదు, ఈ లింగం, శివలింగం ఇది కొట్టుకుపోతుందేమో భయం అమ్మవారికి. గట్టిగా పట్టేసుకుంది, శివా అని గట్టిగా పట్టేసుకుంది. ఆయన ఆలింగనం దొరకటం చాలా అపురూపం కదా. ఈ ఆలింగనం ఎప్పుడైతే అమ్మవారు చేసుకున్నదో అప్పుడు శివుడు కరిగిపోయాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, తాను ప్రవాహంలో కొట్టుకుపోతానని కూడా చూడకుండా శివలింగం కొట్టుకుపోకూడదు, దీన్ని భద్రంగా కాపాడాలి. ట్రినిడాడ్కి చాలామంది వెళ్ళారట, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి. ఆ చెరుకు సాగు చేయటం కోసం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారు బోట్లో. ఈ పడవల్లో వెళ్ళేప్పుడు చాలా లగేజ్ ఎక్కువైపోయింది, మీ లగేజ్ అంతా పడేసేయండి సముద్రంలో, మీరు కట్టుబట్టలతో మాత్రమే రావాలి అని చెప్పారట. తుఫాన్ మొదలైపోయింది సముద్రంలో. వాళ్ళు ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళని చూడండి, ఏవేవో పడేయచ్చు తీసి, మొత్తమంతా వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు, విలువైన వస్తువులు అన్నీ పడేసి రామచరిత మానస్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకున్నారట. ఆశ్చర్యమైందిట బ్రిటిషర్స్కి, ఏమిటి ఈ పుస్తకం, ఏముంది దీంట్లో? మా ప్రాణం ఉంది రామచరిత మానస్లో అని చెప్పారట బీహారీస్ అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు.
ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఈ భక్తి చూసే స్వామిజీ బహుశా 85 అడుగుల ఆంజనేయ స్వామిని వెస్టిండీస్లో పెట్టారేమో. ఇటువంటి భక్తులు ఉన్నారు, ఆ వంశంలో పుట్టారు వీళ్ళందరూ కూడా. అపురూపం కదా. అలా తన ప్రాణాలు కూడా లెక్క చేయక ఆ పార్థివలింగాన్ని పట్టుకుంది అమ్మవారు. శివుడు కరిగిపోయాడు, ప్రత్యక్షమయ్యాడు. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. అమ్మవారి తపస్సు ఫలించింది. చాలా సంతోషమైంది శివుడికి. కాత్యాయని మాతను చూశాడు. పూర్వం మహాగౌరి ఎలా ఉందో ఇప్పుడు అదే రూపంలో ఉన్నది కాత్యాయని మాత. ఇక శివ కళ్యాణం జరగాలి, ఆయన మాంగళ్య ధారణ చేయాలి అన్నప్పుడు సమస్త దేవతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. మహావిష్ణువే దగ్గర ఉండి, మహావిష్ణువు చెల్లెలు శ్యామసుందర సహోదరి అంటారే అమ్మవారిని, అలాగే లక్ష్మి శివ సహోదరి. చాలా చిత్రం. భూమిని విష్ణుపత్నీ మహీందేవీం మాధవీం మాధవప్రియాం అని పిలుస్తారు. విష్ణుపత్ని భూమి, భూమి శివస్వరూపం. లక్ష్మీ అమ్మవారు శివ సహోదరి. ఆయన అమ్మవారి భర్త, లక్ష్మీ భర్త లక్ష్మీపతి శ్రీ మహావిష్ణువు. కాత్యాయని పార్వతీ అమ్మవారు మహాగౌరి, విష్ణు సహోదరి శ్యామ సహోదరి, ఆమె భర్త శివుడు. ఇది చాలా చిత్రం. శివనారాయణాత్మకం ప్రపంచమంతా అని చెప్పడం కోసం. ఊరికే పరాశక్తి స్త్రీ పురుష రూపంగా కనిపిస్తున్నారు, కానీ అక్కడ జరుగుతున్నది శివనారాయణుల నాటకం జరుగుతుంది. వాళ్ళిద్దరే, వాళ్ళిద్దరూ ఒకటే. ఆ కళ్యాణం జరిగే సమయంలో దేవతలందరూ కూడా ప్రత్యక్షమై దగ్గర ఉండి ఆ అమ్మవారి కళ్యాణాన్ని జరిపించారు. అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు కళ్యాణం తర్వాత, నేను ఇక మీద ఇదే క్షేత్రంలో ఉండి పార్థివలింగంగా ఉంటూ, పృథివీ నుంచి తయారైన పార్థివలింగం, ఈ పార్థివలింగంలో ఉంటూ సమస్త ప్రపంచాన్ని రక్షణ చేస్తూ ఉంటాను. ఎవరైతే పార్థివలింగాన్ని ఆరాధన చేస్తారో, ఎవరైతే పార్థివలింగాన్ని స్మరణ చేస్తారో, వారి కష్టాలన్నీ కూడా నేను పరిహారం చేస్తాను అని స్వామి ఆ రోజు ప్రతిజ్ఞ చేశాడు. మా తల్లి కామాక్షి అంటే ఈ కళ్ళు మూసింది కదా, శివుడి కళ్ళు మూసింది కదా, ఈ చరిత్ర అందరికీ కూడా గుర్తు రావాలి అని ఆ తల్లి సంకల్పం చేసి, కామాక్షి అమ్మవారు మన కోరికలన్నింటినీ తీర్చే అమ్మవారు. కామాక్షి మాతగా ఆ కంచీపురంలో ఆ తల్లి అవతరించింది అని చెప్తారు. జయ బోలో కంచి కామాక్షి మాతకి, జయ బోలో ఏకాంబరేశ్వర స్వామికి జయ. అది ఆ పృథివీ భూతలింగం, పంచారామాలు అని మనం పిలుస్తున్నాం ఆంధ్రాలో. అలా పృథివీ లింగం, భూమికి సంబంధించిన లింగం, పార్థివలింగం. అందుకే అక్కడ ఆ శివుడికి అభిషేకం చేయరు, పృథివీ లింగం కదా కరిగిపోతుంది. ఆ పానపట్టానికి మాత్రమే అలంకారం చేస్తారు. ఆ లింగానికి కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రం పూస్తారు, ఆ మల్లెపూల నూనె, దాంతో మాత్రమే అభిషేకం శివుడికి. అక్కడ జలాభిషేకం లేదు. ఏమిటి కారణం అంటే పృథివీ లింగం అది ఈరోజు ప్రత్యక్షంగా ఉన్నది. కవచాన్ని వేసి ఉంటారు, చుట్టూ అభిషేకం చేస్తారు, శివలింగానికి మాత్రం అభిషేకం చేయరు. అది అమ్మవారు ప్రతిష్ట చేసిన శివలింగం, పృథివీలింగం. అటువంటి ఆ పృథివీ స్వరూపుడు ఆ స్వామి తన తత్వాన్ని పూర్ణంగా, అంటే అహంకారాన్ని పోగొట్టే తత్వాన్ని పూర్ణంగా రావణాసురుడి చరిత్రలో చూపించాడు. రావణాసురుడికి ఒకసారి తల్లి, ఆ రావణాసురుడి కైకసి అంట, ఆ కైకసి నాకు ఆత్మలింగం కావాలి అని చెప్పింది రావణాసురుడికి. సరే తీసుకొస్తాను, దాందేముంది, బయలుదేరాడు. వెళ్ళి తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా శివుడు రాలేదు. వీడికి పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది రావణాసురుడికి, ఎప్పుడైనా వెళ్ళచ్చు. అటువంటి పర్మిషన్, అనుమతి ఇచ్చాడు శివుడు. కానీ ఆ రోజు దర్శనం కాలేదు, రావణాసురుడికి దర్శనం కాలేదు. ఈ భాషలో చెప్పుకుంటేనే అర్థమవుతుంది వెనక్కి కదా, వీసా అంటే త్వరగా అర్థమవుతుంది, అనుమతి అని. ఎవరు ఆపరు, ద్వారపాలకులు ఎవరు ఆపరు, నందీశ్వరుడు ఆపడు, శివగణాలు ఆపరు, ఎవరు ఆపరు, హాయిగా లోపలికి వెళ్ళిపోవచ్చు. అటువంటి శివభక్తుడు వాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో శివుడు దర్శనం ఇవ్వలేదు. వాడికి చాలా అహంకారం, చాలా కోపం వచ్చింది, శివుడి మీదే కోపం. నేను ఎంతసేపు అయింది వచ్చి, పిలుస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా ఇక్కడ అంటూ ఉంటారు కొంతమంది. అలా రావణాసురుడికి కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి, అమ్మ ఆత్మలింగం కదా అడిగింది, కేవలం ఆత్మలింగం ఎందుకు, ఈ కైలాసాన్ని ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఓహో, ఈ కైలాసాన్ని ఎత్తుకెళ్ళిపోతే
కైలాసము, దాంతో పాటుగా శివుడు, శివుడు అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు అందరూ వచ్చేస్తారు కదా, ఈ కైలాసాన్ని ఎత్తుకెళ్ళిపోదాం. చూడండి అహంకారం ఎంతవరకు తీసుకువెళ్తుంది. 20 చేతులు ఉన్నాయి కదా, ఈ చేతులు కిందకి పోనిచ్చాడు. పర్వతాన్ని ఎత్తుదామని ప్రయత్నం చేస్తున్నాడు రావణాసురుడు. చూసింది కాత్యాయని మాత, ఏమిటి వాడు చేస్తున్నాడు, మీరు ఇంకా చూస్తూ ఉన్నారే అని. ప్రయత్నం చేయని, ఎంతవరకు చేస్తాడో చూద్దాం. ప్రయత్నం చేస్తున్నాడు లేపడానికి. శివుడికి సంకల్పం చేశాడట, వీడి అహంకారాన్ని తీసివేయాలి నేను, వీడి అహంకారాన్ని అణిచివేయాలి అని. అమ్మవారి వైపు చూశాడు, చూస్తూ ఉండే ఏం జరుగుతుందో అని. శివుడు తన ఎడమ కాలి బొటని వేలిని ఊరికే ఇలా అన్నాడంత, సంకల్పించి ఇలా అన్నాడంత. పృథివీతత్వం, స్వామి పార్థివలింగ స్వరూపంగా ఉన్నాడు అనటానికి ఈ కథ. ఆ కైలాసం రావణాసురుడు మహాశక్తివంతుడు, వాడి చేతుల మీద పడిపోయి నుజ్జు నుజ్జైపోయి తీయలేక నానా బాధపడుతూ జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జర్ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధ ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపాల కిశోర చంద్రశేఖర్ ప్రతి ప్రతిక్షణం మమ కిశోర చంద్రశేఖర్ ప్రతి ప్రతిక్షణం మమ. ఆ సమయంలోనే ప్రార్థన చేశాడు, జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి. వాడు ఆ రచన కూడా అలాగే ఉంది రావణాసురుడిది, సరే బాగానే ఉంది, కానీ మామూలు కవులు రాస్తే ఇలా రాయరు, రావణాసురుడు రాశాడు కాబట్టి అలా ఉంది. ఈ స్తోత్రం చేశాడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం. ఈ స్తోత్రాన్ని విని శివుడికి చాలా సంతోషమైంది, ప్రత్యక్షమయ్యాడు. ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదరా, ఎందుకు ఈ కైలాసం ఎత్తడం ఇదంతా కూడా అని శివుడు ఆ పర్వతాన్ని సంకల్పంతోనే పైకెత్తి ఆ రావణాసురుడు 20 చేతుల్ని మళ్ళీ పూర్వంలాగా యథావిధిగా అనుగ్రహించి ఒక ఖడ్గాన్ని కూడా రావణాసురుడికి ఆ స్వామి అనుగ్రహించాడు అని చరిత్రలో చెప్తారు. ఆయనే పృథివీ స్వరూపం, అంటే పృథివీలో కొండ భూమి చాలా గొప్పది కదా, కైలాసం ఇంకా గొప్పది, హిమాలయం ఇంకా గొప్పది. ఆ హిమాలయాన్నే ఆ స్వామి తన కాలి బొటన వేలుతో ఒత్తాడు అంటే ఆయన ఆ తత్వం, ఆయన శక్తి పూర్ణంగా కూడా మనకి ఈ కథలో తెలుస్తుంది. కాబట్టి ఈ కథని కూడా ఆ కాంచీక్షేత్ర స్థల పురాణ సమయంలో ఈ కథని కూడా స్మరణ చేసుకుంటారు. అటువంటి భూతత్వరూపిగా ఉన్న ఆ స్వామిని గురించి కొద్దిగా తెలుసుకున్నాం, ఎక్కువగా విషయాలు చెప్పుకోలేదు మనం, చాలా కొన్ని విషయాలు మాత్రమే చెప్పుకున్నాం. కథ వినాలి కాబట్టి అని చివరిలో కథ కూడా చెప్పుకున్నాం. చాలా సంతోషం. ఎప్పుడైనా ఒకసారి జన్మలో ఒకసారి, జన్మకు ఒక శివరాత్రి అంటారు కదా, ఏదైనా ఒక సందర్భంలో పార్థివలింగ ఆరాధన చేయండి, పార్థివలింగాన్ని స్మరణ చేయండి. పార్థివలింగానికి గంధాభిషేకం చేస్తే కలిగే ఫలం చాలా అద్భుతమైన ఫలం, దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇది ఒక ఇక్ష్వాకు వంశ రాజు, ఆయనకు సంబంధించిన కథని చాలా అద్భుతంగా చెప్తారు, దాన్ని కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఆ శివుడి అనుగ్రహం అందరికీ కూడా కలగని. శ్రీకాంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి, శ్రీకాంచి కామ శ్రీకాంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి, శ్రీకాంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి. హే కామ్రేశ్వర జాయ, హే కామ్రేశ్వర జాయ, నిజ వీక్ష హత మాయ, నిజ వీక్ష శ్రీకం పాతట శాల, శ్రీకం పాతట శాల, శ్రీతరక్ష మృదుశీల, శ్రీతరక్ష మృదుశీల, శ్రీకాంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి, శ్రీకాంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి, మాం పాతు కరుణాక్షి.
जय बोलो कामाक्षी मात की जय।